சிம்ஹாசனமுபை ஆசீனுடவைன தேவா அத்யந்த பிரேமாஸ்வரூபி வினீவே ஆராதிந்து முனின்னே அந்தரு கலசி படதாமா அத்யந்த சிம்ஹாசனமுபை ஆசீனுடவைன தேவா ஆஹா
ప్రియమైన సహోదరి సహోదరులారా, యావత్ రసీ సభ ఈరోజు యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడుతుంది. ది అసెన్షన్ ఆఫ్ జీసస్ ఇన్ టు హెవెన్ అనగా పునరుద్ధాన పండుగ మొదలుకొని ఈ రోజు వరకు 40 రోజులు అయిపోయాయి. ఈ 40 రోజులు యేసుక్రీస్తు శిష్యులతో పాటు ఉండి 12 సార్లు దర్శనమిచ్చి వారిని బలపరిచారు, నడిపించారు. అయితే ఈరోజు ఆయన తన తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యే మోక్షారోహణ పండుగను మన కొనియాడుతున్నాం. వచ్చే ఆదివారం పంతకోసు పండుగ. తండ్రి దగ్గరికి ఆరోహణమైనటువంటి యేసుక్రీస్తు తన వాగ్దానం చేసిన ప్రకారము పరిశుద్ధాత్మను మనందరి మీదకి పంపించినటువంటి చరిత్ర సంఘటన పంతకోసు పండుగ వచ్చే ఆదివారం మన కొనియాడుతున్నాం. అందుకే ఈ ఆదివారం, వచ్చే ఆదివారం రెండు ముఖ్యమైనటువంటి 2 వారాలు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనందరం పొందుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. నేను చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పవలసిందే కోరుకుంటున్నాం. యేసయ్యా, యేసయ్యా, ఈ ఆదివారము నీ మోక్షారోహణ పండుగను కొనియాడటానికి ఒక మంచి అవకాశాన్ని నాకిచ్చినందుకు స్తోత్రమయ్యా. తండ్రి దగ్గరికి ఆరోహణమైన పిదప్ప నీ వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మను సహాయకుణ్ణి బోధకుణ్ణి మాకు అందించినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, వచ్చే ఆదివారము పంతకోసు పండుగ సందర్భంగా నిన్ను స్తుతించటానికి ఆరాధించటానికి ఆ వాగ్దానమైన పరిశుద్ధాత్మను నిండుగా పొందుకోవటానికి నేను ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను, నన్నును, నా కుటుంబ సభ్యులను జ్ఞాపకముంచుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా, ఈ ఆదివారము ఈ ఆరాధనలో వాక్యములో ప్రార్థనలో నాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ఆత్మదాహమును నాకు అనుగ్రహించండి. శ్రద్ధతో వాక్యాన్ని ఆలకించటానికి ప్రార్థన చేయటానికి స్తుతించటానికి నాకు ఎటువంటి ఆటంకము సాతాను కలిగించకుండా నా పాపముల ద్వారా నాకు కలగకుండా నా శరీరాన్ని మనస్సును ఆలోచనలను నీకు సమర్పిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా నన్నును ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములోనికి తీసుకొని
తీసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా మా పైకి దిగిరండి, పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవా నన్ను అభిషేకించండి, పరిశుద్ధాత్మదేవా నన్ను బలపరచండి, పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మదేవా నన్ను నడిపించండి, పరిశుద్ధాత్మదేవా నాకు స్వస్థతను విడుదలను ప్రసాదించండి, పరిశుద్ధాత్మదేవా నీ వరాలతో ఫలములతో నన్ను నింపండి. ఆమేన్ ఆమేన్. రెండు చేతులు పైకిలెత్తి యేసుకు సమక్షాహన పండుగ నాడు, వచ్చే ఆదివారం గొప్ప బందకస్సు పండుగ నాడు దేవుని ఆత్మని ఒక్కొక్కరిని అభిషేకించాలని, ఆత్మను దాహముతో పొందుకోవాలని చేతుల పైకి లేపి ఒక నిమిషం అందరు కూడా కలిసి ఆత్మదేవుని స్తుతించి ప్రార్థించండి. హల్లెలూయా 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 స్తుతించాలి అందరూ, నోరు విప్పి వందెత్తి స్తుతించాలి. హల్లెలూయా 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 రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకుని తెరచి పట్టుకుని తెరచి పట్టుకుంటా రెండు చేతులు మీ ముందు మనం అడుగుతూ ఉన్నాం దేవుని తండ్రి, దేవుని కుడిపరకకి ఆశీనుడైనటువంటి యేసయ్య, నీ వాగ్దాన ప్రకారము ఆ ఆత్మను నాకు ఇప్పుడు అనుగ్రహించు. చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని కళ్ళు మూసుకుందాం. ఎక్కడ దగ్గర చూడవద్దు. రావయ్యా పరిశుద్ధాత్మదేవా, నన్ను ఓదార్చము, నన్ను బలపరచము, నన్ను అభిషేకించమని కళ్ళు మూసుకొని దాహముతో ప్రార్థిస్తాం. నీ హృదయాన్ని దేవునికి అర్పించు, నీ దాహాన్ని తెలియచేయబడ్డ. నువ్వు ఎంత చెడ్డవాళ్ళైనను నీ పిల్లలకి మంచి వస్తువులు ఇచ్చట మీకు తెలియను, అయితే తను అడిగిన వారికి ఇంకా ఎంతగానో పరిశుద్ధాత్మను ఇచ్చునో అని ఊహింపుడు అని యేసుక్రీస్తు వెలిగాడు. కళ్ళు మూసుకొని దాహముతో ప్రార్థిద్దాం. బలపరచే ఆత్మమా, ఈ స్థలం కదలింప, ఇక్కడ ప్రతి ఒక్కరిని అభిషేకింప, దిగిరావయ్యా దాహముతో ప్రార్థిస్తాం. నీ శరీరాన్ని మనస్సును అర్పించు ఆత్మదేవునికి, ఈ స్థలాన్ని దేవునికి అర్పించబడ్డా. నీ దాహము ఆయన తీరుస్తాడు, నీ కోరిక ఆయన తీరుస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.
పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా ఓదార్చువడా మమ్ము బలపరచువడా ఈ స్థలం కదలింపా మా హృదయం నింపా మమ్ము అభిషేకింపా దిగిరావయ్యా పరిశుద్ధాత్మదేవామికి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవామికి ఆరాధన. పరిశుద్ధాత్మదేవామికి స్తుతి. పరిశుద్ధాత్మదేవామికి వందనములు. పరిశుద్ధాత్మదేవామికి ఘనత. పరిశుద్ధాత్మదేవామికి సకల ఘనత కలుగును. ఈ ఆదివారం పరిశుద్ధాత్మదేవ ఆత్మదేవ ఈ బిడ్డలందరినీ ప్రేరేపించి ఇక్కడికి నడిపించండి. మీకు స్తోత్రం చెల్లిస్తూ పరిశుద్ధాత్మదేవ ఆత్మదేవ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నావయ్యా. ఈ స్థలాన్ని మీకు సమర్పిస్తున్నాం. అయోగ్యులం పాపాత్ములమైన మా కోరిక మా దాహము ప్రభువా మీకు తెలియదు. ప్రభువా నీ వాగ్దానం ఇచ్చినటువంటి ఆత్మ ఈ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ఈ ఆదివారం వచ్చే ఆదివారం పందకోసు పండుగ మేము ఘనంగా కొనియాడే వరకు ఆ ఆత్మదాహం మాకు అనుగ్రహించి నీ వరాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. ఫలమును దేచ్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు ప్రభువా మీ యొక్క మోక్షారోహణ పండుగ సందేశాన్ని ఆలకించబోతున్న ఈ బిడ్డలు ఆ మోక్షారోహణం ద్వారా యేసుక్రీస్తు మా కోసం తెచ్చిపెట్టినటువంటి ఆ గొప్ప పరలోక మహిమ ఈరోజు ఇప్పుడు చవిత్తు దొరగాకాని ప్రార్థన. ఆ పరలోక మహిమ బిడ్డల పైకి వచ్చునుగాకాని ప్రార్థన. ఆ పరలోక మహిమ బిడ్డలు అనుభవించునుగాకాని ప్రార్థన. ఈ మా ప్రార్థనలన్నీ మానవుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గట్టి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మని మహిమ చెల్లిస్తాం. గట్టి చప్పట్లు కొడుతూ క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ గ్లోరిఫై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 My dear friends, today is the 40th day after the resurrection of Jesus. ప్రేమైనటువంటి స్నేహితులారా, మరి యేసు ప్రభు మరి పునరుత్థానమైన తర్వాత 40వ దినము ఈ దినము. On the 40th day, Jesus has ascended into heaven. 40వ దినమున యేసు ప్రభు పరలోకానికి ఆహారణమై ఉన్నారు. And from this day onwards for the coming Sunday there are 7 days. ఈ రోజు మొదలుకొని మరొక ఆదివారం వచ్చేసరికి 7 రోజులు ఉన్నాయి. And the next Sunday remember we celebrate the historical event of Pentecost. మరి వచ్చే ఆదివారం చారిత్రాత్మకమైనటువంటి పండుగ పెంటెకోస్ట్ పండుగ మనం కొనియాడబోతున్నాము. Therefore today what we are meditating is what is the importance of ascension. కాబట్టి ఈ రోజు మనము ధ్యానించేటువంటి అంశము ఈ ఆరోహణం యొక్క ప్రాముఖ్యతను గురించి. Why we celebrate the ascension of Jesus into his heavenly father. మరి యేసు ప్రభు పరలోకానికి కొనిపోబడటటువంటి పండుగను మనం ఎందుకు ధ్యానిస్తున్నాము? What is the use that we celebrate this feast of ascension today? మరి ఆరోహణం అనేటువంటి ఈ పండుగను ఈ రోజు మనము కొనియాడడానికి మనకు ఏం లాభం అయి ఉన్నది? When we understand the importance of ascension, my dear friends, we'll be happy to celebrate this day. మరి ఎప్పుడైతే ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యతను యొక్క ఆహారణం అనేటువంటి ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటామో దానిని కొనియాడుటకు మనం ఆనందిస్తాము. I request you to turn to the Acts of the Apostles chapter 1 verses 6 to 11. అపొస్తల కార్యము మొదటి అధ్యాయము 6 నుండి 11 వచనములు ధ్యానించుదాము. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా అపోస్తల చర్య 1వ అధ్యాయము 6 నుంచి 11 వరకు తీసుకోండి. అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు మోక్ష ఆరోహణ గురించి. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును తిరిగి ఇచ్చెదరా అని వారు ఆయనను అడగగా యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు, వానిని గురించి తెలుసుకొనుట మీ పని కాదు, అయినను
పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలీలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎ బైబిల్ అకౌంట్ ఆఫ్ ది అసెన్షన్ ఆఫ్ జీసస్ ఇంటూ హెవెన్. ప్రియమైన స్నేహితులారా, మరి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైనటువంటి ఆ యొక్క అంశం ఇక్కడ లిఖించబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. Therefore, today as we celebrate the feast of ascension, it has so many important dimensions as believers in our life. కాబట్టి ఈ యొక్క మనము విశ్వాసులుగా ఉంటుండగా ఈ రోజు ఈ యొక్క ఆరోహణం అనేటువంటి పండుగను కొనియాడుతుండగా మన జీవితంలో కూడా దీనికి సంబంధించి అనేక ప్రాముఖ్య విషయం లిఖించబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 Number one, my dear friends, we know Jesus is always at work on the salvation of the humanity. మొట్టమొదటిగా ప్రియ స్నేహితులారా, మరి మానవాళి రక్షణ కొరకై యేసు ప్రభు వారు ఎల్లప్పుడూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే తండ్రి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మానవ రక్షణ ప్రణాళిక యేసుక్రీస్తు కొనసాగిస్తూనే ఉంటున్నాడు. The Father's plan of salvation is going on and continue to happen through the life of Lord Jesus. And this began on the baptism of Jesus in the river Jordan by John the Baptizer. Mari baptism ichu Yohanu dwara mari Yordanu nadilo ee oka karyakramamu baptismam teeskunappudu modalayunnadi. And on this we read in the Acts of the Apostles chapter 1 verses 1 and 2. Mari apostola karyamu modati adhyayam modati rendu vachanalu ganaka chusinatlayite, O Theophilu, Yesu paralokamunaku konipobadina dinamu varaku aina chesina panulanu bodhinchina vishayamlanu annitini guchi నా మొదటి గ్రంథమున వ్రాసి తిని. గమనించండి, యేసుక్రీస్తు పరలోకానికి కొనిపోయబడిన దినము వరకు ఆయన రక్షణ కార్యమును చేస్తూనే ఉన్నాడు. రిమెంబర్ దిస్, దట్ అంటిల్ ద లార్డ్ జీసస్ వాస్ అస్యూమ్డ్ ఇంటు హెవెన్, ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ వాస్ గోయింగ్ ఆన్ హ్యాపెనింగ్ త్రూ హిమ్. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్ హియర్. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి విషయం లిఖించబడింది స్నేహితులారా. యోర్ద నదిలో పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన ఆ రోజు మొదలుకొని ఆయన తండ్రి దగ్గరకి కొనిపోబడిన దినం వరకు యేసుక్రీస్తు నీ రక్షణ ప్రణాళిక నా రక్షణ ప్రణాళిక చేస్తూ వచ్చాడంట. రిమెంబర్ మై ఫ్రెండ్స్, ఫ్రమ్ ద డే ద లార్డ్ జీసస్ వాస్ అనాయింటెడ్ అండ్ బాప్టైజ్డ్ అట్ ద రివర్ జోర్డన్ అండ్ అంటిల్ హీ వాస్ అస్యూమ్డ్ టు హెవెన్ ఆన్ ద డే అండ్ ద లార్డ్ వాస్ కంటిన్యూయింగ్ టు work out the plan of salvation in your life and in my life. My question is, my dear friends, why should Jesus work so hard till the last moment? Mari na prashna entante, mari chivari varaku kuda Yesu Prabhu enduku anta kashtapadi pani cheyavalsi vachunnadi? The simple reason evangelist Matthew explains to us very well. మరి మరి చాలా సులువుగా మరి స్వార్థికుడు అయినటువంటి మత్తయి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. We shall turn to the Gospel of Matthew chapter 18 verse 14, my dear friends. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా లిఖించబడి ఉన్నది. ఈ రీతిగా ఈ పసిబాలులలో ఒక్కడైన నాశనమగుట పరలోకమందుండు మీ పిత చిత్తం కాదు అని తెలుసుకొనండి అని చెప్తున్నాడు. The Lord says that it is not the will of the Father that even one of these little ones should perish. Humanly speaking, my dear friends, however evil your children are, no parents would like that they die and they are destroyed. Mari manava sahajanga maatladinatlayite priya snehithulara, ye talli tandri kuda vaari oka bidalu naashanam kavalani korarandi. Meer korukuntara mee pillalu nashinchipovalani? Do you love your children to be destroyed?
ఎంత చెడ్డవాడైనా మీ పిల్లలు బాగుపడాలని వారు రక్షింపబడాలని తల్లి తండ్రులు కోరుకుంటారు. నో మ్యాటర్ హౌ వికెడ్ అండ్ ఈవిల్ ద పేరెంట్స్ ఆర్ దే వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి సేవ్డ్ అండ్ బ్లెస్డ్. మరియు ఫ్రెండ్స్, అట్లయితే ఒక విషయం గమనించండి, పరలోకమందున నా తండ్రి అని మనం పిలిచి ఆయన ప్రార్థిస్తూ ఉంటే, if that is so then remember my friends, if when we call upon God and say our father who art in heaven, aa paralogamundunna aa tandriki manamandaramu aina putri puttulam aina biddalam priyapadara, and we all are sons and daughters of our heavenly father. If you don't want your children to be destroyed, my dear friends, neither God the father wants his children to be destroyed. Mari mee bidalu nashinchadam meeku ishtam ledhu kabatti ade reethiga mana paraloka tandri manalu evvaru kuda nashinchadam aniki ishtam ledhu. That's why the word of God says here, it is not the will of my heavenly father not even a little one be lost. Kabatti ikkada vakyam cheptunnadi mari pasi balulalo evvaru kuda nashinchadam na tandriki ishtam ledhu. Anduke priyamitara yesu christu యోర్దనదిలో జ్ఞానస్థానం పొందుకున్న ఆ రోజు మొదలుకొని తండ్రి కుడివైపుకి ఆరోహణమై పోయే దినం వరకు ఆయన మానవ రక్షణ కార్యం కొనసాగిస్తూ వచ్చాడంట. దట్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ ద డే ద లార్డ్ జీసస్ రిసీవ్డ్ బాప్టిజం అట్ ద రివర్ జోర్డన్ అండ్ అంటిల్ హి వాస్ అస్యూమ్డ్ టు హెవెన్ టు బి సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్, హి వాస్ క్యారింగ్ అవుట్ ద ప్లాన్ ఆఫ్ సల్వేషన్. అంటే ఎడతెగగా ఆయన నీ కోసం నా కోసం పరిచర్య చేస్తూ ఉన్నాడన్నమాట. మీన్స్ హి వాస్ డూయింగ్ ద మినిస్ట్రీ ఫర్ యు అండ్ ఫర్ మీ స్టెడ్ఫాస్ట్లీ. And on this day, remember, after completing his work on the earth, ee bhoomi pai tane oka karyamnu muginchina pidappa, he was assumed into heaven. Aina paralokaniki koni pobadi unnadu. Ememi pranaligalaithe panlaithe ee prapanchamulo chesi muginchalo avi anni muginchi aina paralokaniki aarohanam ayyadu. Every plan and every purpose which he has to fulfill, he has fulfilled, and then he is assumed into heaven. That is what is written here, what we read in the Bible. Adhe ikkada Bible lo likhinchabadi unnadi. Chudandi, nee devudu naa devudu chivari chanam varaku anta aasaktito nuvu rakshimabadalani nee rakshana pondalani ana chestunnatundi krishi. You see, this is the hard work of the Lord, that till the end, till the last moment, it is his desire that you and I be saved. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 My dear friends, the second important dimension of the ascension we are going to see now. ఇప్పుడు రెండవ కోణము, ముఖ్యమైనటువంటి కోణమును మనం చూడబోతున్నాము. That is when the Lord was ascended into heaven, he sent the Holy Spirit on each and every one of us. అది ఏమనగా, ఎప్పుడైతే ప్రభువుల వారు మరి పరలోకానికి కొనిపోబడి ఉన్నారో ఆయన పరిశుద్ధాత్మను మన అందరిపై పంపిస్తూ ఉన్నాడు. My dear friend, that's why today is ascension and the next Sunday is a feast of Pentecost. కాబట్టి అందుకనే ఈ రోజు మనము ఈ యొక్క ఆహారను పండుగను కొనియాడుతున్నాము. మరొక ఆదివారం వచ్చేటువంటి ఆదివారం పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నాము. Please turn to Gospel of Luke chapter 24 verses 49. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనము. నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను, కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకు నగరముననే ఉండుడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Ante pai nunchi meeru shaktini pondinanta varaku nagaramulone unde prarthana cheyamani Yesu Christu apostolni adigadu. The Lord Jesus was telling his disciples, you wait in the city until you receive power from above. And the same thing we read, my dear friends, in the Acts of the Apostles chapter 2 verse 33. అదే మాటను మనం అపొస్తల కార్యము 2వ అధ్యాయము 33వ వచనంలో కూడా చూస్తున్నాము. ఆయన దేవుని కుడిప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది మీరిప్పుడు చూచుచు వినుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 Hallelujah. 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 Now you may have a question, which means,
was not the Holy Spirit present in the world before the ascension of the Lord? మరి ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న ఉండవచ్చు, అంటే మరి ప్రభు కొనిపోబడక ముందు ఈ భూలోకంలో పరిశుద్ధాత్ముడు లేడా అండి అని అనవచ్చండి. Is it only after the ascension of Jesus that the Holy Spirit came onto the world? మరి యేసు ప్రభు పరలోకంకి కొనిపోబడినప్పుడే పరిశుద్ధాత్ముడు దిగివచ్చినాడా అని అనుకోవచ్చండి. అందుకే ముందు పరిశుద్ధాత్మ దేవుడు లేడా? So was the Spirit of God not on this earth before that? How was King David anointed by the Holy Spirit? మరి ఏ విధంగా దావీదు మహారాజు దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నాడు? How were the prophets anointed by the Holy Spirit of God? మరి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా ప్రవక్తలు అభిషేకించబడి ఉన్నారు? How was Samson anointed by the Holy Spirit of God? ఏ విధంగా సంసోను పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడి ఉన్నాడు? How was Solomon was given the gift of wisdom and knowledge? మరి జ్ఞాన బుద్ధి వరములు సాలొమోను మహారాజునికి ఏ విధంగా అనుగ్రహించబడి ఉన్నాయి? Your questions are right. మీ ప్రశ్నలన్నీ కూడా సరైన ప్రశ్నలండి. But the difference is, my dear friends, the Old Testament, the anointing of the Holy Spirit was restricted to selected and anointed people only. కాని వ్యత్యాసం ఏంటంటే ఈ యొక్క పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే ఎన్నుకొని ఉన్నారో వారిపైనే ఆయన దిగివచ్చినారండి. In the book of Judges, you see only Samson received the Holy Spirit of God. న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే సంసోను మాత్రమే దేవుని ఆత్మను పొంది ఉన్నాడు. In the kings of Israelites, David was anointed by the Holy Spirit. మరి ఆ యొక్క ఇశ్రాయేలు రాజులందరిలో దావీదు మాత్రమే దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నాడు. అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకించబడలేదు. Not everyone were anointed by the Spirit of the Lord. ఎవరినైతే దేవుడు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచాడో, ఎన్నుకున్నాడో, ఎలాంటి కార్యము పనులు నిర్వహించడానికి వాళ్ళని అభిషేకించాడో వారు మాత్రమే పొందుకున్నాడు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం. But only those people who were selected by God and called by God to fulfill his plan on this earth, only they were anointed by the Spirit of God. Please turn to Gospel of John chapter 7 verse 39. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనము చూడండి. Gospel of John chapter 7 verse 39 we read over here. ఆయన తన్ను విశ్వసించు వారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. ఆయన తన్ను విశ్వసించు వారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. యేసు yes continue. యేసు ఇంకను మహిమ పరపబడనందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. పరిశుద్ధాత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు అని అక్కడ రాసింది. It is written here that because Jesus was not yet glorified, the Spirit of the Lord has not descended upon people yet. I want to ask a question to you. What does it mean, the glorification of Jesus here? మరి యేసు ప్రభు ఇక్కడ లిఖించబడినటువంటి భాగంలో యేసు ప్రభు మహిమ పరచబడటం అనేటువంటి మాటకు అర్థం ఏమై ఉన్నది? The glorification, what the Bible speaks, is the passion, death and resurrection of Jesus. మరి ఇక్కడ యేసు ప్రభు మహిమ పరచబడటం అనగా ఆయన యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము గురించి మాట్లాడుతున్నది. అంటే వాక్యం ఏమంటుందంటే, యేసు క్రీస్తు శిలువ పాటల మరణము, ఉత్థానము పొందలేదు కాబట్టి ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు అని వాక్యంలో ఉంది. Because the Bible says, the word of God says, because the Lord Jesus has not yet suffered and died and rose again, the Spirit of God was not granted to us. It is after the passion, death and resurrection and ascension of Jesus, the Holy Spirit was permanently anointed to the people. మరి ఎప్పుడైతే యేసు ప్రభు శ్రమించబడి, మరి ఎప్పుడైతే మరణించి పునరుత్థానమై పరలోకానికి వెళ్ళినారో, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించబడి ఉన్నారు. Which means, my dear friends, after the ascension of Jesus, everyone in the world are recipients of the Holy Spirit of God. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకానికి ఆహారణమై ఉన్నారో, మన ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందవచ్చు. అబ్రహామా, ఈసాకా, యాకోబా, దేవిడా, సోలమనా, అటువంటి కొంతమందికి మాత్రం కాదు. It is not just few people like Abraham, Isaac, Jacob, David, Solomon, not just those few. And this Holy Spirit, remember, my dear friends, it is not for a few people who are in the ministry. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కేవలము పరిచర్యలో ఉన్నటువంటి వారి కొరకు మాత్రమే కాదండి. ప్రియులారా, ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మీ ఒక్కొక్కరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సంపూర్ణంగా పొందుకోవడానికి అర్హులే. మై బ్రదర్, మై సిస్టర్, ద గుడ్ న్యూస్ ఇస్ ఎవ్రీబడీ సిట్టింగ్ హియర్ ఆర్ వర్త్ టు రిసీవ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ఎప్పుడు సాధ్యమైందంటే, యేసు క్రీస్తు మోక్షారోహణమై పిదప్ప మాత్రమే జరిగింది. But this was possible only when the Lord Jesus ascended into heaven.
పాత నిబంధనలో పూర్వ నిబంధనలో కొంతమందికి మాత్రమే అభిషేకించబడినటువంటి పరిశుద్ధాత్మ నూతన నిబంధనలో యేసుక్రీస్తు మోక్షారోహణమైన తర్వాత అందరికీ అభిషేకించబడ్డది అనమాట. ద హోలీ స్పిరిట్ హూ డిసెండెడ్ అపాన్ ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ పీపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ హీస్ డిసెండింగ్ అపాన్ ఎవ్రీబడి ఆఫ్టర్ జీసస్ అసెండెడ్ ఇన్ టు హెవెన్. అందుకే వి రీడ్ అపోస్తలుల 2:17-18. The Acts of the Apostles, chapter 2, verses 17 and 18, we read once, my dear friends. Antya dinamula yandu itlu jaragunu. Manavulandari meeda. Gamaninchandi, manavulandari meeda. Na aatmanu kumbharinchedanu. Nee kumarulu. Nee kumarulu. Kumartelu pravachinchedaru. Kumartelu pravachinchedaru. Mee yuvakulaku darshanamulu kalugunu. Mee yuvakulaku darshanamu kalugunu. Mee vruddhulu kanalu kanadaru. Mee vruddhulu kanalu kanadaru. Avunu. Avunu. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్రల మీదను నేను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జస్ట్ లిసన్. స్మాల్ చిల్డ్రన్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ అండ్ ఎవ్రీ ఈవెన్ ద సర్వెంట్స్ మెన్ అండ్ విమెన్ will receive the anointing of the Holy Spirit. దేవుని వాక్యం చెప్తున్నది పసిబిడ్డలపై, యవనస్తులపై, వృద్ధులపై ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను పొందుతారు. My dear friends, remember, this is not simply a pie in the sky. చూడండి, ఇది కేవలం ఏదో ఆకాశంలో జరుగుతున్నటువంటి కార్యం కాదండి. This is the reality of the fulfillment of the promise of Jesus Christ. ఇది యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానం యొక్క వాస్తవం అండి. నిజంగా నాకు కూడా ఆత్మ వచ్చేస్తుందా అని ఇలా మీరు వండర్ అయి చూసే అవసరం లేదండి. You don't have to wander into heaven and see, we really will I receive the Holy Spirit. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మొదటిగా గట్టి నమ్మకం, గట్టి విశ్వాసం కలగాలి. దేని మీద? యేసు క్రీస్తు పలికిన ప్రతి ఒక్క వాగ్దానాల మీద గట్టి నమ్మకం, విశ్వాసం కలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ ద ప్రామిస్. ప్రామిస్ ఆన్ వాట్? ద ప్రామిస్ ఆఫ్ జీసస్. అండ్ దిస్ ఇస్ ఫర్ హూమ్? ఇట్ ఇస్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఫర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. ఇది ఎవరి కోసం అండి? ఈ యొక్క బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ బిడ్డల బిడ్డల కొరకు అయి ఉన్నటువంటి వాగ్దానాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. My dear friends, when the Bible says this kind of a promises, we need to really believe that this is for you and for your children and your children's children is the promise that God has given us. ఎప్పుడైతే ఇటువంటి వాగ్దానాలు మనం చదువుతున్నామో, ఈ యొక్క వాగ్దానాలు నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల బిడ్డల కొరకై ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం అంటే ప్రిపిల్లారా, అపోస్తలుల 2 తీసుకుంటామా, 39వ వచనంలో. If you read Acts of the Apostles chapter 2 verse 39, it is so amazing. మీకును ఈ వాగ్దానములు మీకును మీ పిల్లలకును దూరస్తులందరకును అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకును, తన దగ్గరికి పిలుచు వారందరకును చెందును. For it, this promise is for you and for your children and for all who are afar and for all who call upon the name of the Lord. My dear friends, all those who listen to this word right now, please attentively hear. నా ప్రియ స్నేహితులారా, ఎవరైతే ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క వాక్యం వింటున్నారో, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. Once again, let us listen. Acts of the Apostles 2:39. మళ్ళీ ఒకసారి అపొస్తల కార్యము 2:39 చూస్తాము. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరకును అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచి వారందరకును చెందును. ప్రిపిల్లారా, ఇది చదువుతుంటేనే ఆనందం కలుగుతుంది నాకు. As I'm reading this scripture, joy is filling my heart. ఇది తెలుసా? You know why? This promise that God has given is not for somebody else outside. ఈ యొక్క వాగ్దానం ఇస్తున్నటువంటిది కదండి, ఇది బయట వారి కోసం కాదండి. What a beautiful and a joyful promise is this. Abba, enta adbhutamainatvanti aashcharyakaramainatvanti aanandanni kaligichundi vaagdanam andi idi.
Peter says, this is for you and for your children and all those who are called by the name of Jesus. Petru antunadu, idi mee koraku, mee biddala koraku, andaru evaraithe Yesu Prabhu dwara pilavabadinaru vaari korakai unnai. Priyulara, Yesu Christu valana pilavabadagapothe meeru okkaru kuda ikkada koochunna vallu kaadu. My children of God, if had the Lord Jesus not called you, none of you would have been seated here. Enta mandiki namakamunnadi Yesu Christu aatma valana pilichadu kabatte nenu ikkada koochunnadani. How many of you believe that just because the Lord Jesus has called me, I'm sitting here? Raise your hands. Wow. యేసు కృతనే ఆత్మ వలన పిలిచాడు కాబట్టి ఈ ఆదివారం మీరు అందరూ కూడా కూర్చున్నారు గట్టి చెప్పలు దగ్గర మహిమ చెల్లిస్తాం. Clap your hands loudly because it is because the Lord Jesus has called you, you are seated here. Therefore, you need to believe this promise of Saint Peter. ఈ యొక్క పేతురు గారు ఇస్తున్నటువంటి వాగ్దానం నాకు కొరకన్నట్టుగా మీరు నమ్మాలి. దిస్ ఇస్ ఫర్ యు అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఫర్ ఎవ్రీవన్ హు ఇస్ కాల్డ్ బై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క వాగ్దానము నీ కొరకు, నీ బిడ్డల కొరకు, అదే రీతిగా యేసు ప్రభు ద్వారా పిలువబడినటువంటి ప్రతి ఒక్కరి కొరకై ఉన్నది. ప్రియులారా, ఈ వాగ్దానము మనకి ఎప్పుడు ఒక యథార్థంగా మారింది అంటే యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత మాత్రమే. మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దిస్ ప్రామిస్ హస్ బికమ్ ఎ రియాలిటీ ఓన్లీ వెన్ ద లార్డ్ జీసస్ అసెండెడ్ ఇంటూ హెవెన్. నా క్వశ్చన్ ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు అంత ఉదారమైనటువంటి సులువైనటువంటి ఆత్మను, ఆత్మదేవుని, యేసుక్రీస్తు అంతరిపై ఎందుకు కురిపిస్తూ ఉన్నాడు? బట్ మై క్వశ్చన్ ఇస్, వై ఇస్ ఇట్ దట్ ద లార్డ్ జీసస్ ఈస్ సెండింగ్ హిస్ హోలీ స్పిరిట్ సో జెనరస్లీ అపాన్ ఎవ్రీవన్? Nothing comes so cheap in the world. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 My dear friends, remember, Jesus does nothing without a purpose. చూడండి, యేసు ప్రభు ఒక కారణం లేకుండా ఏ పని కూడా చేయరండి. For every word that he has spoken, every word came out of his mouth had a purpose. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటకు ఒక అర్థం ఉన్నది, ఒక ప్రణాళిక ఉందండి. పనికిరాని ఏ ఒక్క మాట కూడా యేసుక్రీస్తు పలకలేదు. The Lord Jesus did not speak even one idle word. అయితే నా ప్రశ్న ఏంటంటే ప్రియులారా, బట్ మై క్వశ్చన్ ఇస్, ఎందుకు అందరి మీద తన ఆత్మను ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు? Why is he pouring out his Holy Spirit upon everyone? When you turn to the, my dear friends, 2 Corinthians chapter 3 verse 18 gives us the answer. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనకు జవాబుని ఇస్తున్నది. కనుక మనము అందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలియుండునట్లు మార్చివేయును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ కమ్ బిఫోర్ యు విత్ ఎ క్లియర్ నేచురల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. మరి మానవ సహజంగా మరి ఉన్నటువంటి ఒక వాస్తవాన్ని ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నారు ప్రియ స్నేహితులారా. ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ లుకింగ్ పీపుల్. మరి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా మరి ఎదుగుతున్నటువంటి, మరి చూపులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులై ఉన్నారు. నేను ఎదగాలి, నేను బలపడాలి, నేను అభివృద్ధి చెందాలి అని అందరూ కోరుకుంటారు. ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, ఐ హావ్ టు గ్రో, ఐ హావ్ టు ప్రాస్పర్ అండ్ ఐ హావ్ టు ఇంక్రీజ్. వన్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్, సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ అండ్ ఎర్నింగ్ 5000 రూపీస్ మంత్లీ. ఉదాహరణకి నువ్వు కనుక ఉద్యోగం చేస్తూ నెలకు 5000 రూపాయలు జీతంగా సంపాదిస్తున్నట్లయితే, నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు ఏమని, నాకు ఒక 10,000 రూపాయల జీతం వస్తే ఎంత బాగుందేమో. You will be waiting. Waiting for what? How nice it will be if I get a job of 10,000 rupees. My dear friends, one girl who lost her job came to Muthangi and stayed with me for about 4 months. ఒక యవన అమ్మాయి మరి ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి అమ్మాయి మరి నా దగ్గరికి వచ్చి 4 నెలలు అన్నట్టుగా ఉన్నదండి ముత్తంగిలో. She was well placed once upon a time, but she lost her job. మరి ఒకానొక సమయంలో చాలా మంచి ఉద్యోగం కలిగినటువంటి ఆ అమ్మాయి మరి ఉద్యోగాన్ని కోల్పోయిందండి.
She lost her job and was so disappointed and then crying and she even meditated of suicide. Mari ami udyogani kolpoyi mari anta kuda mari athala kotalam ayipoyi mari aatmahatya cheskovalani vanti prerepana kuda vachindanni amiki. Kani ammai manchiga paata paadutadi kabatti ine cheppanamma nu panchi natho paata mottangalu paricharyalo undu devudu ninnu divistadu ani cheppanu. Then I said, because she has a beautiful voice, I said, ma, you come and be with me and work in the ministry and sing beautifully and the Lord will surely bless you, I said. Just 4 months, only 4 months she worked with me in this divine word center. Nalugu nelalandi nalugu nelalu maatrame ee oka daiva vaaku kendramlo aame naato paatu pani chesi unnadi. And she was been looking for and attending some interviews as to where she can get a better job. Aa vidhanga pani chestu untundaga malli interview listu inka manchi udyogam raavalane me korthu unnadi. Last month she went to Bangalore, attended an interview and she was selected. Mari gatha nela aame Bangalore ki velli interview ni ichi untundaga aame select ayyunnadi. Can you imagine? Now she is drawing a salary of 110,000 rupees monthly. Kani chudandi ee roju ame nelaku 110,000 rupayalu jeetanga sampadistundandi. Okka nela 110,000 rupayala salary jeetamto devudu ameni Bangalore lo oka unnathamainaadu company lo pettadu. The Lord has raised her to get a salary of 110,000 per month in Bangalore. My dear friends, what I'm trying to tell you before you is everyone is progressively looking in your personal life. Na priya sneethulara nenu endu cheptunnanante mana jeevithamlo prathi okkaru kuda edagalani aashisthu unnamu. Ee roju 100 rupayalu chethulo unde repu neeku 200 kavalani prathi okkaru korukuntaru. It is the desire of everyone today. If you have 100 rupees in your hands, tomorrow you want 200 in your hand. If you have a 500 in your pocket, you look for a 1,000 in your pocket tomorrow. Oka vela ni oka purse lo ganka 500 unnatlayite repadu dinam 1000 rupayalu undalani aashisthuntao. Priya sahodari sahodarulara, prapanchika vishayamulo neeku naaku anta aasakti undi edagatanaki balaparatanaki. My brother, my sister, it is the desire of every one of us to grow in the world. Aithe so devuniki atundi oka korika leda? Doesn't God have such a desire? Physically, financially, and all the matters of the world, you want to grow and improve and improve and become better. ఆర్థిక పరంగా శారీరక పరంగా అందరం కూడా ఎదగాలి ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తూ ఉంటాము. అయితే రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఈవెన్ ద లార్డ్ హూ హస్ క్రియేటెడ్ యు వాంట్స్ దట్ యు బికమ్ greater and greater, better and better even in your spiritual life. అదే రీతిగా నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీవు కూడా అధికంగా మెరుగుపడాలని ఆశిస్తున్నాడు ఆత్మీయ జీవితంలో. అందుకే సులువైనటువంటి ఆత్మను ఆయన మనందరికి ప్రసాదిస్తూ ఉన్నాడు. That is the reason he is giving his generous spirit to all of us. In the background of this thinking, let us read once again the same word, 2 Corinthians 3:18. ఈ యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుండగా 2 కొరింథీయులు 3:18 మళ్ళీ చదువుదామండి. మనమందరము ముసుగులు తొలగిన ముఖములతో, ముసుగులు తొలగబడిన ముఖముతో ప్రభు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ప్రభు మహిమలో మనం జీవించాలి. ఆ మహిమయే ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించుచు. గమనించండి, ఆత్మయైన దేవుని నుంచి ప్రసరించుచు అధికమగు మహిమతో, అధికమైనటువంటి మహిమతో మనము ఆయనను పోలి ఉండునట్లు మార్చివేయును. ఆయన పోలి ఉండునట్లు మనల్ని మార్చేస్తుంది ఆ ఆత్మ. ఆమేన్. But the Bible says, but we all with an open face beholding as in a glass the glory of the Lord are changed into the same image from glory to glory even as by the Spirit of the Lord. My dear friend, suppose you have a son and daughter and for the coming 10 years she is studying in the same standard, same class. How do you feel? చూడండి ప్రియ స్నేహితులారా, మీ గనుక ఒక కుమారుడు లేదా కుమార్తె ఉన్నట్లయితే గత 10 సంవత్సరాల నుండి వారు ఒకటే తరగతిలో చదువుతున్నట్లయితే మీకు ఎలాగుంటుందండి? మీ పాప మీ బాబు 10 సంవత్సరాలుగా ఒకే తరగతిలో ఉంటే తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంది? How will you feel if your son or your daughter is studying in the same class for last 10 years? If you have been coming to Divine Word Center Muttungi for the last 10 years and remain the same way, how does the Lord feels? నీవు కూడా గత 10 సంవత్సరాలుగా ముత్తంగికి వస్తూ ఎటువంటి మార్పు లేకుండా ఉన్నట్లయితే ప్రభు నిన్ను గురించి ఏ విధంగా ఆలోచిస్తారండి? Therefore what the Lord is looking at you is that he wants you day after day, month after month, year after year to be strengthened, anointed in the Holy Spirit of God. కాబట్టి నీవు ప్రతి దినము నెల సంవత్సరములు తరబడి సంవత్సరములు నీవు పరిశుద్ధాత్మాభిషేకములో ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు.
వచ్చామా, కూర్చున్నామా, తిన్నామా, పోయామా, ఇది కాదు. Did we come? Did we sit? Did we eat? Did we go? No, this is not our life. As a parents, how you look forward your son and daughter to grow and to study better, 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 better and well placed, the Lord looks at you in the same way. ఒక తల్లిదండ్రిగా ఏ విధంగా అయితే నా కుమారుడు నా కుమార్తె బాగా చదివి చదివి ఎదిగి ఎదిగి మంచిగా జీవితంలో స్థిరపడాలని ఆశిస్తుంటారో అదే రీతిగా దేవుడు మనల్ని గురించి ఆశిస్తూ ఉన్నాడండి. తండ్రి దేవునికి ప్రీతికరమైనటువంటి ఒక బిడ్డలుగా ఫైనలీ దేవుని పోలిక కలిగి మనం జీవించాలనే దేవుని కోరిక. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దట్ వి లివ్ అ లైఫ్ విచ్ ఇస్ ప్లీజింగ్ టు గాడ్ అండ్ గ్రోయింగ్ ఇన్ హిస్ గ్లోరీ. Every Sunday as you come here, my dear friends, small step, we have to grow in the Holy Spirit of God. Manamu prati aadivaram priya snehitulara ikkadiki vastu undaga prati aadivaramu chinna chinna adugulu chinna chinna adugulu parishuddhaatmalo edagalandi. నువ్వు దేవుణ్ణి మొట్టమొదటిగా నమ్ముకున్న ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతగా దేవుని ఆత్మలో ఎదిగావు అని ఒక నిమిషం ఆలోచించుకోండి. యు హావ్ టు థింక్ టు యువర్సెల్ఫ్ ఫ్రమ్ ద డే ఐ మెట్ ద లార్డ్ జీసస్ టిల్ దిస్ డే హౌ మచ్ హావ్ ఐ గ్రోన్ ఇన్ ద లార్డ్. From the day you were baptized in the name of Father, Son, and the Holy Spirit until today, how much you have grown in the Spirit of God. Tandri kumara parishuddhaatma naamamlo baptismamu pondinappudi nundi ee dinamu varaku nuvu entaga devunilo edigi unnavu. The Lord is looking at each and every one of you from heaven. Paralokam nundi prabhu mana andari kuda tarikistu unnarandi. ఆయన ఏమెదురు చూస్తున్నాడండి, నా బిడ్డ ప్రతి ఆదివారం మొత్తంకి వస్తూ ఉన్నారే, వాక్యం వింటున్నారే, పాట పాడుతున్నారే, దేవుని స్తుతిస్తూ ఉన్నారే, ఆత్మలో ఎదుగుతూ ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. The Lord is looking at everyone and he is looking at us and thinking, every Sunday my children are coming and sitting, listening to the word of God and praying and singing, but are they growing in the Spirit? Are they growing in the Spirit? Are they growing in the Spirit? This is what his heart is beating for you. My dear friends, a mother, just a newly born child, just waiting to see when does the first teeth appears in his or her mouth. Chudandi mari eppudaithe mari chinna bidda puttundo mari aa thalli mari eppuda chinna biddaku pallu ostaya ani eduru chustu untundandi. ఎప్పుడు మాటలు వస్తాయా అమ్మా అని నన్ను పిలుస్తాడా మా బాబు అని తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. దట్ మదర్ ఇస్ వెయిటింగ్ వెన్ విల్ ద చైల్డ్ స్పీక్ ద ఫస్ట్ వర్డ్ అండ్ సే అమ్మా ఆర్ మదర్. ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత కూడా అమ్మా అని ఒక మాట నీ బాబు మీ పాప పలకకపోతే తీసుకువస్తారు ముత్తంగికి. Even after your son or your daughter is not saying amma or saying anything from the mouth, then after 2 years you'll bring them to Muthangi. Yemani sami, 2 years ayinayi, 3 years ayinayi, maa papa maatladatam lede. What will you say? Father, it's been 2 years and 3 years since this child was born, but he's not speaking anything, father. 3 years, 4 years are over and my child doesn't walk. Mari 3-4 samvatsaralu aitunnayi swami garu kani naa yokka bidda nadavadam ledandi. Nee papa nadavakapothe neeku baadha ledu. Don't you feel sad that your child is not walking? Nee babu maatladakapothe neeku baadha ledu. Don't you feel sad that your son is not talking? Priyamallara gyanasthanam pondi devuni namukun tarvata kuda neevu aathmalo edagakapothe devuniki baadha leda? My brother, my sister, even after having received the baptism, if you do not grow in the Lord, don't you think the Lord is sad about you? Devudu edini ideni eduru chustu unnadande okkoka samvatsaram nu ela aathmalo balapadutunnavo edugutu unnavo ani devudu eduru chustu. What the Lord is looking at each one of us is year after year, how much are we growing in him? Priyalara aatmalo aa edugadala meeku unte tappakunda ఒక రోజు నీవు దేవుని పోలిక కలిగి ఉంటావు ప్రియ సహోది ప్రియ సహోది. మై బ్రదర్ మై సిస్టర్, ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, వన్ డే ష్యూర్లీ యు విల్ గ్రో ఇంటు ద ఇమేజ్ ఆఫ్ జీసస్. అంటే మీనింగ్ దేవుని పోలిక లాగా దేవుడి లాగా ఆత్మ నిన్ను మార్చేస్తాడు ఒక రోజు ప్రియ సహోది. మీనింగ్ టు సే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యు ఇంటు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ వన్ డే. అంటే అబ్రహామును యాకోబును మోషేను అభిషేకించిన దేవుడు ప్రియులారా నిన్ను కూడా అభిషేకించి అలాంటి ఒక సాక్షిగా నిన్ను మార్చేస్తాడు. మీనింగ్ టు సే ద సేమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ అనాయింటెడ్ అబ్రహాం అండ్ ఐజాక్ అండ్ మోసెస్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ దెం విల్ ట్రాన్స్ఫార్మ్ యు ఆల్సో వన్ డే. మై డియర్ ఫ్రెండ్స్, వి కంటిన్యూ అవర్ రిఫ్లెక్షన్ ఆన్ ది అసెన్షన్ ఆఫ్ జీసస్ ఇంటు హెవెన్.
ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై ఉన్నటువంటి అంశాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాము. The next important dimension of ascension is the enthronement of Jesus in the right hand of God the Father as King. మరి ఇంకొక కోణము, మరి ఈ యొక్క యేసు ప్రభు పరలోకానికి ఆహారమైనటువంటి ఈ యొక్క ఇంకొక కోణమును చూసినట్లయితే, అది యేసు ప్రభు పరలోక తండ్రి కుడి పార్శ్వమున మరి సింహాసనాసనుడవుట. Jesus, who was ascended into heaven, is now seated at the right hand of God the Father as King. యేసు ప్రభు పరలోకానికి కొనిపోబడిన తరువాత ఆయన తండ్రి కుడి పార్శ్వమున రాజుగా కూర్చొని ఉన్నాడు. We shall turn to the Acts of the Apostles, chapter 2, verses 34 and 35. We read, my dear friends. అంటే we shall read 33 and 34. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 33-34 వచనములో, ఆయన దేవుని కుడి ప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది మీరిప్పుడు చూచుచు వినుచున్న ఆత్మను కృమ్మరించి ఉన్నాడు. ఏలైనా దావీదు తనంతట తాను పరలోకమునకు పోలేదు, కాని అతడు ఇట్లా నేను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, జీసస్ ఇస్ నౌ సీటెడ్ అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ది ఫాదర్. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసు ఇప్పుడు పరలోక తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. The interesting thing is, he came from heaven and now ascended back into heaven. ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఆయన పరలోకం నుండి తిన్నగా దిగి వచ్చినారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి పరలోకానికి ఆరోహణమై ఉన్నారు. ఎక్కడి నుంచి ఆయన దిగి వచ్చాడో అక్కడికి ఆరోహణమై అదే మహిమలో, ఒకప్పుడు ఆయనకి ఉన్నటువంటి మహిమలో ఆయన ఇప్పుడు ఉన్నాడు. The same place from where he descended, now he ascended back to the same place to get back into that same glory which he was once upon a time. ప్రియమైన యోహాను సువార్త 1వ అధ్యాయం 1 మనం చదువుతూ ఉన్నాము. My brothers and sisters, in John chapter 1 verse 1 we read like this. Adilo vakku undenu, vakku devuni vadda undenu, aa vakku devudai undenu. 14th vachanamu, aa vakke manavudai mana madhya nivasinchanu. In the beginning was the word, and the word was with God, and the word was God, and the word became flesh and dwelt among us, verse 14 says. Anaga Yesu Christ okkapudu tandritho sarasamanudai aayana mahimato equal position lo aayana okkapudu unnadu. Meaning to say, the Son Jesus was co-equal with the Father. ఆ మహిమ నుంచి, ఫ్రమ్ దట్ గ్లోరీ, ఆ మహిమలన్నీ ఆయన వదిలిపెట్టి ఆయన కిందకి దిగి వచ్చాడు. హి లెఫ్ట్ ఆల్ దట్ గ్లోరీ అండ్ కేమ్ డౌన్ ఇంటు దిస్ వరల్డ్. దట్స్ వాట్ వి రీడ్ ఇన్ ది లెటర్ టు ఫిలిప్పీన్స్, మై డియర్ ఫ్రెండ్స్. అదే వాక్యం మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తాం స్నేహితులారా. వి షల్ రీడ్ చాప్టర్ 2 వర్స్ 7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము, ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని, ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని, సేవక రూపమును దాల్చి, సేవక రూపమును దాల్చి, మానవ మాత్రుడుగా జన్మించెను, మానవుడు మాత్రుగా ఆయన జన్మించెను. But he made himself of no reputation and took the form of a servant and made in the likeness of men. And continue verse 9 and 10. 9-10 వచనములు, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, Jesus was equal to the Father once upon a time with a heavenly glory. చూడండి, ఒకానొక సమయంలో పరలోక తండ్రితో సరి సమానంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండి ఉన్నారు ఆ మహిమలో. And from there, to complete the salvation of humankind, he emptied himself and came down like any one of us. ఆ రక్షణ ప్రణాళికను మరి పరిపూర్ణం చేయాలని ఆ మహిమను వదిలిపెట్టి మానవుని వలె ఆయన ఈ రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. And for almost 33.5 years he lived over here. ఈ భూమిపై ఆయన 33.5 సంవత్సరాలు అన్నట్టుగా జీవించి ఉన్నారు. And when he completed his ministry on the face of the earth, he is ascended back into the same glory. Aina ee oka paricharanu muginchina tarvata tirigi paralokaniki aaronamai unnaru. And now he is seated equal to the Father in the heavenly glory. Aina ippudu tirigi malli oka sari paraloka tandri tho sari samananga mahimalo koorchani unnaru. Which means Jesus has completed his work of human salvation.
దాని అర్థం ఏమనగా ఆయన మానవాళి రక్షణ యొక్క కార్యాన్ని ఆయన ముగించి ఉన్నారు. ఫర్ విచ్ పర్పస్ ఫాదర్ సెండ్ జీసస్ ఇన్ టు ద వరల్డ్ హీ కంప్లీటెడ్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నౌ ఇస్ బ్యాక్ విత్ ద ఫాదర్. ఏ ప్రణాళిక నిమిత్తమై పరలోక తండ్రి యేసు ప్రభుని యొక్క భూమిపై పంపించినారో ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చుంటుండగా ఇప్పుడు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళే తడి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. లెట్ us turn to my dear friend gospel of John chapter 20 verse 17. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూస్తాము. When you turn to John 20:17, Jesus himself says that he has completed the work the Father entrusted to him. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం అంటున్నది, ఆయన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఏదైతే పనిని ఒప్పగించినారో ఆ యొక్క పనిని నెరవేర్చి ఉన్నారు. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవలదు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు, నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు నీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, ద కంప్లీట్ వర్క్ ఆఫ్ హ్యూమన్ సాల్వేషన్ ఇస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తిలో మరి ఆ యొక్క రక్షణ ప్రణాళిక పరిపూర్ణంగా ముగించబడి ఉన్నదండి. ప్రియులారా, యేసు క్రీస్తు రక్షణ ప్రణాళిక పరిపూర్తి చేశాడు. ఇంకా నీ బాధ్యత నా బాధ్యత ఏంటంటే మనం ఆ రక్షణ సంపాదించుకోవటమే. The Lord Jesus has completed the work of the salvation, but your duty and my responsibility is that we receive his salvation. A small example I want to share it with you. Oka chinna udaharana mito panchukuntunanu. You know, every Sunday after the service in the main hall there is a free meal arranged for you in Divine Word Center. Chudandi, prati aadivaramu ikkada oka mari oka service aipoyina ventane akkada free meals andarki kuda ivvabadutundandi daiva vaaku kendramlo. When the service is over, usually you get the blessing, stand in the line and get your meal served on your plate and you go quietly sit and enjoy. మరి ఈ యొక్క సర్వీస్ అయిపోయిన తర్వాత ముగించబడిన తర్వాత మీరు దీవెనను పొందుకొని అక్కడ ఉచితంగా ఇవ్వబడుతున్నటువంటి భోజనాన్ని తీసుకొని ఆ యొక్క ప్లేట్ తీసుకొని కూర్చొని మీరు మీ యొక్క భోజనాన్ని ఆనందిస్తూ తింటూ ఉంటారు. అక్కడ మీకోసం తయారు చేసిన పెట్టిన భోజనము మీరు ఎంజాయ్ చేయాలంటే ప్రియులారా, లైన్లో నిలబడాలి, ఒక ప్లేట్ పట్టుకోవాలి, భోజనం మీ ప్లేట్లో వండించుకోవాలి, మీరు వెళ్ళి కూర్చొని భుజించాలి. If you have to relish the meals that is given to you here, you have to stand in the queue, you have to hold the plate and then you have to wait for your chance and take the meals and then go and sit. నువ్వు లైన్లో నిలబడకుండా, ప్లేట్ పట్టుకోకుండా, భోజనం వడ్డించుకోకుండా ఇక్కడ కూర్చొని హా ముత్తంగిల తిండి లేదు, ముత్తంగిల భోజనం లేదంటే తప్పెవరిదండి. If you don't stand in the line, if you don't hold the plate and if you don't wait for your chance, if you sit here, they are not giving any food in Muthangi. Whose mistake is that? Akkada bhojanam ledu ane kaadu, nu vellaledu, nu bhojanam teesukoledu ante. It's not that the meals is not offered there, but you are seated here and you are not going to take that meals. Unless you go there, get the food served and enjoy, you go hungry today. Nu akkadiki velthe tappa nu intiki tirigi aakalto velthao. If you need the free meal, you have to go, stand on the line, get the food served on your plate and enjoy and walk home happily. అక్కడ ఇవ్వబడుతున్నటువంటి ఉచిత భోజనం గనుక నీవు తీసుకోవాలి, నీవు ఆరగించాలి అనే నీకు ఆశ ఉన్నట్లయితే నీవు అక్కడికి వెళ్ళాలి, ఆ లైన్లో నిలబడాలి, నీవు వేచి ఉండాలి. నువ్వు ఇక్కడే కూర్చుంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ హాయిగా సమృద్ధిగా వాళ్ళ భోజనం భుజించి ఇంటికి వెళ్తారు. నువ్వు అక్కడ ఆకలితో కూర్చొని తిట్టుకుండు, సణుకుండు, గునుకుండు ఇంటికి వెళ్ళిపోతావు. ఇఫ్ యు సిట్ హియర్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ గో దేర్, దే విల్ ఈట్ ది మీల్స్, దే విల్ ఎంజాయ్, బట్ యు విల్ బి గ్రంబ్లింగ్ అండ్ సిట్టింగ్ అండ్ హంగ్రీ హియర్. ప్రశ్న ఒకటే, తప్పేంటి, బెన్ని ఫాదర్ దా? బట్ వన్ క్వశ్చన్, హూస్ మిస్టేక్ ఇస్ దట్? ఇస్ ఇట్ ఫర్ ద బెనిస్ మిస్టేక్? తప్పేంటి, వండవాళ్ళదా? ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కుకింగ్? తప్పేంటి, ముత్తంగిదా? Is it the mistake of Muthangi? Kadu.
తప్పు నీదే. నో ఇట్స్ యువర్ మిస్టేక్. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ భోజనం నువ్వు వట్టించుకోలేదు, నువ్వు తినలేదు. బికాస్ యు హావ్ నాట్ గాన్ దేర్, యు హావ్ నాట్ అలౌడ్ దెం టు సర్వ్ యు అండ్ యు హావ్ నాట్ ఈటెన్. ప్రియులారా, యేసుక్రీస్తు రక్షణ ప్రణాళిక ముగించి ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని నేను ఇందాక మీకు చెప్పాను. మై బ్రదర్ మై సిస్టర్, టిల్ నౌ ఐ హావ్ స్పోకెన్ టు యు దట్ ది లార్డ్ జీసస్ హస్ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్ ద సాల్వేషన్ అండ్ ఇస్ సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ప్రశ్న ఒకటే, మరి ఎందుకు అందరూ రక్షణ పొందటం లేదు? బట్ ద క్వశ్చన్ ఇస్ వై ఇస్ నాట్ ఎవ్రీవన్ saved. Jesus has completed the work of human salvation, but why everyone is not served today? A rakshan manavali yokka rakshana pranalikanu yesu prabhu paripurnam chestunnaru, kani enduku andaru kuda rakshana pondatam ledhu? Adi enduku ande priyulara, rakshana pranaligalo vaaru nadavattam ledhu kabatte. It is because they are not walking in the plan of salvation. Ela rakshana pondukovalo ani chakkaga vakyamulo raayabadi unte, it is written very clearly on how to be saved through the word of God. Kani రక్షణ పొందటానికి చేయవలసినటువంటి పనులు బాధ్యత చేయటానికి మనస్సు లేకపోతే నీకు రక్షణ ఎవరు పట్టిస్తారు? బట్ హూ విల్ సేవ్ యూ ఆర్ హూ కెన్ సేవ్ యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అ హార్ట్ టు బి సేవ్డ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ సిట్ హియర్, నోబడి విల్ బ్రింగ్ ఎ ఫుడ్ ఫ్రమ్ ద డైనింగ్ హాల్ అండ్ సర్వ్ యూ ఇన్ దిస్ ప్లేస్. నా ప్రియ స్నేహితులారా, మీరు కనుక ఇక్కడ కూర్చొని నాకు భోజనం ఇక్కడ పెట్టాలంటే అక్కడ నుండి ఎవరు తీసుకొని ఇక్కడ భోజనం ఇవ్వరండి. Nobody will bring and serve the food here for you in this big hall. ఎవ్వరు కూడా ఈ యొక్క హాల్ లోనికి తీసుకొని వచ్చి మీకు భోజనం ఇవ్వరండి. In the same way, అదే రీతిగా you need to experience the human salvation. నీవు కూడా రక్షణ ప్రణాళిక నీవు అనుభవించాలి. చక్కగా వాక్యంలో రాయబడి ఉంటుంది ఎలా రక్షణ ప్రతి ఒక్కరు పొందుకోవాలి. It is written very clearly on how every man and woman ought to be saved. యేసుక్రీస్తు నీకోసం నాకోసం చక్కగా సిలువ పట్ల మరణ ఉద్ధానము ద్వారా రక్షణ ప్రణాళిక పరిపూర్తి చేశాడు. Jesus through his passion, death and resurrection has completed the work of salvation. యేసు క్రీస్తు మన కోసం మంచి భోజనము అక్కడ వండుకొని తయారు చేసి పెట్టి నీ కోసం నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. The Lord Jesus has cooked the delicious meal and is serving there and is waiting for you and me. ఒక్క రూపాయి చెల్లించి అక్కర్లేకుండా నువ్వు వెళ్ళి ఆ రక్షణ ప్రణాళిక యేసు క్రీస్తుని సంపాదించుకుంటే మాత్రమే చాలు. యు డోంట్ హావ్ టు పే ఎనీథింగ్ టు బి సేవ్డ్. ఆల్ దట్ యు హావ్ టు డు ఇస్ యాక్సెప్ట్ ది లార్డ్ జీసస్ వాట్ హి హస్ డన్ ఫర్ యు. మై డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా, ఒక్క రూపాయి చెల్లించక్కర్లేకుండా నువ్వు కేవలం వెళ్ళి ఆ రక్షణ సంపాదించుకోవటం మాత్రమే నీ బాధ్యత, నా బాధ్యత. యు డోంట్ ఈవెన్ హ్యావ్ టు పే 1 rupee. ఆల్ దట్ యు హ్యావ్ టు డు ఇస్ యు హ్యావ్ టు జస్ట్ కమ్ టు జీసస్ ఇన్ ఆర్డర్ టు బి సేవ్. మై డియర్ ఫ్రెండ్స్, వెన్ పీపుల్ వర్ కట్ టు ద హార్ట్ ఆఫ్టర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై సెయింట్ పీటర్, ఎప్పుడైతే మరి పేతురు చెప్పినటువంటి వాక్యాన్ని వింటున్నారు వారి యొక్క హృదయాలు పగిలిపోయినాయంటండి. వాళ్ళు వచ్చి పేతురుని అడిగారు, అయ్యా సహోదరులారా, రక్షణ పొందటానికి మేము ఏమి చేయాలి అని అడిగారు. And they were asking, sir, what must we do to be saved? My dear friends, let us read actually Apostles chapter 2 verses 37, 38 and 39. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 37 38 39. ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు గాని నీ కుటుంబం గాని రక్షణ పొందటానికి ఏం చేయాలో అని ఆశ్చర్యపడే అవసరం లేదు. My brother, my sister, you don't have to wonder as to what to do in order for you and your family to be saved. నీ చేతిలో ఉన్న బైబిల్ లో రాయబడి ఉంటుంది అపొస్తలుల 2వ అధ్యాయము 37 38 and 39. In the Bible which you are holding in your hand, it is written in Acts of the Apostles chapter 2 37 38 39. ఆ ప్రజలు దీనిని విని, ఆ ప్రజలు దీనిని అంటే పేతురు గారు పలికిన చెప్పిన వాక్కు విని, తీవ్రమైన ఆవేదనతో, తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, సహోదరులారా, మేము ఏమి చేయవలెను, మేము ఏం చేయాలి అని అడిగాడు అని పేతురును అపోస్తలులను అడగగా, yes, పేతురు మీరు హృదయ పరివర్తన చెంది, నువ్వు హృదయ పరివర్తనము చెంది, మీ పాప పరిహారమునకై, నీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందవలయును, జ్ఞానస్నానం పొందవలయును, అప్పుడు, అప్పుడు మీరు దేవుని వరముగు, నీవు దేవుని వరమైన పవిత్రాత్మను పొందుదురు, పవిత్రాత్మను పొందుదురు. పరిపడలారా, చాలా సులువైనటువంటి ఒక మార్గము ఇక్కడ పేతురు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మై బ్రదర్ మై సిస్టర్, సెయింట్ పీటర్ ఇస్ షోయింగ్ us a very easy way of salvation here. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మై బ్రదర్ మై సిస్టర్, నీ పిల్లలు పరీక్ష రాయటానికి ఎగ్జామ్ హాల్కు వెళ్ళి వాళ్ళు పరీక్ష రాస్తూ ఉంటే తల్లిదండ్రుల గుండెలో రైలు పెరుగుతుంది.
When your children, when your sons and daughters are going to write their exams, you will have a big heart attack in your heart. మీ పిల్లలు పరీక్ష రాస్తా ఉండే, ఇంటర్వ్యూకి వెళ్తా ఉండే తల్లిదండ్రులుగా నువ్వు ఊరుకునే కూర్చోలేరు. When your children, when your sons and daughters will go to give an interview, you will not sit quietly as a mother and father. నువ్వు ఏం చేస్తావు ఒక తల్లిగా ఒక తండ్రిగా? As a mother, as a father, what will you do? First of all, I know you will kneel down and pray to God, Holy Spirit of God, bless my son, my daughter with the good wisdom and knowledge to write the exam. మొట్టమొదటిగా మీరు తల్లిదండ్రిగా చేసేటువంటి పని ఏమిటంటే మోకరించి పరిశుద్ధాత్మదేవ మంచి ఇంటర్వ్యూ చదవడానికి మంచిగా చదివి ఎగ్జామ్ రాయడానికి మీరు జ్ఞానాన్ని ఇవ్వమని మీరు మోకరించి ప్రార్థిస్తారు. ఇంకా ఏం చేస్తావు? బెన్ని ఫార్కి కాల్ చేసి, ఫాదర్ గారండి మా అబ్బాయి కోసం, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా వాడు పరీక్ష రాయడానికి వెళ్ళాడు అంటాడు. వాట్ మోర్ విల్ యూ డూ? యూ విల్ కాల్ అప్ ఫాదర్ బెన్నీ అండ్ సే, ఫాదర్ ప్లీజ్ ప్రే ఫర్ మై డాటర్ ఆర్ మై సన్ బికాజ్ షీ హస్ గాన్ టు రైట్ ది ఎగ్జామ్. దెన్ వాట్ ఎల్స్ యూ డూ? ఎవ్రీ సెవెన్ ఆఫ్ God, you know, you will call and inform about the exam and prayer. Inka meeru em chestarani telisina prati daiva sevakuniki phone chestu dai chesi maa yokka kumarudu kosam kumarthe kosam prarthinchandi vedukuntaru. Priyamilara, నీ పిల్లలని ఇంట్లో కూర్చోపెట్టి ట్యూషన్ చెప్పించి చక్కగా చదువు నేర్పిస్తావు నువ్వు మొట్టమొదటిగా? ఫస్ట్ ఆఫ్ ఆల్, యు విల్ సిట్ అట్ హోమ్ అండ్ గివ్ గుడ్ ట్యూషన్స్ టు యువర్ చిల్డ్రన్. మీ బాబు మీ పాప సరిగా చదవకపోతే కొడతావు, తిడతావు, పనిష్మెంట్ కూడా ఇస్తావు. ఇఫ్ దే డు నాట్ స్టడీ వెల్, యు విల్ వాక్ దెమ్ అప్ అండ్ యు విల్ బీట్ దెమ్. మంచిగా వాళ్ళని తయారు చేపించి నువ్వు తీసుకెళ్తావు ఎగ్జామ్ హాల్ కి, ఇంటర్వ్యూ ప్లేసెస్ కి. అండ్ దెన్ యు విల్ ప్రిపేర్ దెం థరోలీ అండ్ దెన్ సెండ్ దెం టు ది రైట్ ద టెస్ట్ ఆర్ ఇన్ ఇంటర్వ్యూ. మీ బాబు మీ పాప ఇంటర్వ్యూకి లోపలికి వెళ్తే ఇంకా నీ చేతిలో ఏది లేదు కాబట్టి నువ్వు కూర్చుంటావు, మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు. అండ్ దెన్ వన్స్ యువర్ డాటర్ ఆర్ సన్ గోస్ టు ది ఎగ్జామ్ హాల్ ఆర్ ఇంటర్వ్యూ, యు హావ్ నథింగ్ ఎల్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ బట్ దెన్ యు విల్ నీల్ డౌన్ అండ్ యు విల్ ప్రే అండ్ ప్రే. నువ్వు ఒక మంచి తండ్రివైతే, నువ్వు ఒక మంచి తల్లివైతే ఇదే నువ్వు చేసినటువంటి పని. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ఫాదర్ ఆర్ ఎ గుడ్ మదర్, దిస్ ఇస్ what you will do. Priya sahodari sahodalara, oka talliga tandriga nu em chestavo yesu christu kuda ide pani chestu unnadu. My brother, my sister, as a good father and good mother, what you will do even the same thing the Lord Jesus has done. Ani em chesadu priyamalara, ee prapanchamalo tana rakshana pranaliga muginchesi ippudu oorke kaalu meeda kaalu veskonu koochotam ledu. My brother, my sister, after completing the work of salvation, he did not sit cross-legged in heaven. Remember, after the completion of the work of human salvation, today Jesus is sitting at the right hand of God the Father and praying and interceding for you and for the world. ఈ యొక్క మానవాళి రక్షణ ప్రణాళిక పరిపూర్ణం చేసిన తర్వాత యేసు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారని వాక్యం అంటున్నది. What a great happy news for you and for me. Chudandi, neeku naaku entha goppa aanandanni kaliginchetundi vakyam andi idi. Adi entante aayana sampadinche pettina rakshana నువ్వు నేను మానవులందరూ పొందుకోవటానికి ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి పక్కన కూర్చుని నీ కోసం నా కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. The Lord Jesus is sitting at the right hand of the Father and is interceding and praying for you and me that you and I might receive the salvation for which he has worked. ప్రియులారా, బెన్ని ఫాదర్ నీ కోసం మీ పాప కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత సంతోషిస్తావు నువ్వు? మై బ్రదర్, మై సిస్టర్, ఇఫ్ ఫాదర్ బెన్ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ యువర్ సిన్ఫుల్నెస్ దట్ యు మైట్ బి డెలివర్డ్, హౌ హ్యాపీ యు విల్ ఫీల్. ముత్తంగిలో దేవుని సేవకులు నీ కోసం ప్రే చేస్తూ ఉన్నారు అని నీకు తెలిస్తే నువ్వు ఎంత ఆనందిస్తావు? హౌ హ్యాపీ యు విల్ ఫీల్ వెన్ యు నో దట్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ముత్తంగి ఆర్ ప్రేయింగ్ ఫర్ యు. టుడే మై ఫ్రెండ్ ఎ డాక్టర్ ఇస్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్ ఫ్రమ్ మార్నింగ్ 9:00 టు 1:00 ఫర్ హిస్ MD. ఆయన ఒక MD కొరకు ఒక నా స్నేహితుడు డాక్టర్ కావడానికి ఉదయం 9 నుండి 11 వరకు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. ఆయన రెండు సార్లు నాకు కాల్ చేశాడు, నేను లైన్ లో దొరకలేదు కాబట్టి ఆయన చివరిగా ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు, ఫాదర్ గారండి నా కోసం ప్రే చేయండి, ఐఎమ్ ఇన్ ది ఎగ్జామ్ ఫ్రమ్ మార్నింగ్ 9:00 టు 1:00. మరి since morning he was not able to call me, he wrote a big message to me and he said, father, from 9 till 1:00 I have an exam, please pray for me. My dear friends, turn to your Bible, letter to Romans chapter 8 verse 34. ప్రశ్నేతులార, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకే విజ్ఞాపన చేయువాడు. ప్రియులారా, దీనికంటే ఒక పెద్ద గుడ్ న్యూస్ నీకు నాకు ఏమి కావాలి?
My brother, my sister, what else is the good news than this word of God for you and for me? If Father Benny prays for you, you are happy. Okavela ganaka Father Benny garu prarthana kosam prarthana chesthe enta santoshamandi adi. The people in the divine word center pray for you, you are very happy. Okavela daiva vaaku kendramlo unnatundi prajalu ganaka nee kosam prarthana chesthe enta santoshistarandi. When the servants of God pray for you are really overjoyed. Devuni sevakulu nee koraku prarthana chesthe nu egiri gantulestunnavu. Kani but ఇక్కడ నీ కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? హూ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ హియర్? నీ రక్షకుడైన దేవుని రక్షణ ప్రణాళిక పరిపూర్తి చేసిన యేసు క్రీస్తే నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇట్ ఈస్ యువర్ సేవియర్ ద లార్డ్ జీసస్ హూ కంప్లీటెడ్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ హూ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ. రక్షణ ప్రణాళిక చేసి ముగించడం మాత్రం కాదు, అది నువ్వు నేను పొందుకున్నంత వరకు నీ కోసం నా కోసం ప్రార్థిస్తున్నాడండి ఆ యేసుక్రీస్తు. Not just completing the work of the salvation and sitting quietly, but until and unless you receive the salvation, the Lord Jesus is sitting at the right hand of the Father and interceding for you and for me. నీ కొడుకు ఇంటర్వ్యూ ముగించి ఆయనకి ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు కదా. Until and unless your son gets through the interview and gets a job, as a good mother and father you kneel down and pray. నీ కొడుకు నీ కూతురు పరీక్ష రాసి ఇంటికి వచ్చే వరకు నీ ప్రార్థన చేస్తావు కదా. Until and unless your child finishes writing the exam and comes back home, you will keep on praying. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లిగా నీవు చేసిన పని ఇదైతే, my brother my sister, as a good parent and good mother and father, is this what you do? ఆయన చేసి ముగించిన రక్షణ నీవు అందరూ పొందుకున్న వరకు విశ్రాంతి లేకుండా నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు. కడే చెప్పకూడదు ప్రియ సహోదరి. Clap your hands loudly because the Lord Jesus wants every one of you to receive the work of his salvation, and until you receive he is going on praying for you. Let's read once again Romans 8:34. మళ్ళీ ఒకసారి రోమీయుల రాష్ట్ర పత్రిక 8:34 వచనం ధ్యానించుదాము. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి, వావ్, దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన ప్రార్థన చేయువాడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు. It is such a good news that the Bible says it is Christ who died and risen again and who is seated at the right hand of God who intercedes for us. అంతే మాత్రం కాదండి. Not just that. ఒక రోజు ప్రార్థన కాదు, రెండు రోజులు ప్రార్థన కాదండి. Not just praying one day or two days. What will you do? You will pray only as long as your son and daughter is in the interview. మీరు చేసేది ఏంటండి, మీ యొక్క కుమారుడు లేదా కుమార్తె ఆ యొక్క ఇంటర్వ్యూలో ఉన్నంత సేపు మాత్రమే ప్రార్థిస్తారండి. ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడో ఉద్యోగం వచ్చిందో ఇంకా ప్రార్థన లేదు, ఏమీ లేదు, పండగలే. వన్స్ యువర్ సన్ పాసెస్ ద ఇంటర్వ్యూ ఆర్ పాసెస్ ది ఎగ్జామ్, నో ప్రేయర్, నథింగ్, ఓన్లీ ఫెస్టివల్. You will pray only when your son and daughter are writing the exam. ఎప్పుడైతే నీ కుమారుడు కుమార్తె ఎగ్జామ్ రాస్తున్నారో అప్పుడు మాత్రమే ప్రార్థిస్తారండి. And when she or he gets a first class, no more prayer. మళ్ళీ వారు ఫస్ట్ క్లాస్ వస్తే మరి ప్రార్థననే మర్చిపోతామండి. ఇంకా ఎప్పుడు ప్రార్థన చేస్తావు? వచ్చే సంవత్సరం మళ్ళా పరీక్ష, మళ్ళా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ప్రే చేస్తావు. Again when will you pray? Again next year when your son or daughter is having interview or is writing an exam. My dear friends, the good news is Jesus is a constant intercessor for you. కానీ ఈ యొక్క శుభవార్త ఏమనగా, యేసు ప్రభు ఎడతెగక నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నారండి. Not only when final exam comes for your children. ఏదో మరి నీ బిడ్డల కొరకు మరి చివరి పరీక్ష ఉన్నప్పుడు కాదండి. Not only when you have the interviews. నీకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మాత్రం కాదండి. Not only when your dear and near ones are in the hospital. నీ ప్రియులు హాస్పిటల్ లో ఉన్నప్పుడు మాత్రం కాదండి. But the good news is Jesus is a continuous constant intercessor for you and for me. గట్టిగా చప్పట్లు కొడదామండి, ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఎడతెగక మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. Let us turn to Hebrews chapter 7 verse 25. హీబ్రూల గ్రంథ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవియై ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరాలని కోరుకున్న వారిని రక్షించటానికి ఆయన ఇప్పుడును ఆయన సమర్థుడే. వావ్ ప్రియులారా,
ఒకరోజు రెండు రోజులు ఇంటర్వ్యూ కోసం పరీక్ష కోసం నీ మీ బిడ్డలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు మాత్రం కాదు ప్రార్థన. యు సీ, ప్రేయర్ ఇస్ నాట్ జస్ట్ వెన్ యువర్ చిల్డ్రన్ ఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ ఆర్ హావింగ్ ఎన్ ఎగ్జామ్ ఆర్ వెన్ యువర్ డియర్ వన్స్ ఆర్ హాస్పిటలైజ్డ్. వెన్ ఐ థింక్ అబౌట్ జీసస్, దిస్ సెంటెన్స్ ఆఫ్ హీబ్రూ 7:25 రియలీ గివ్స్ మీ ఎ థింగ్ ఆఫ్ గ్రేట్ జాయ్. చూడండి, ఎప్పుడైతే హీబ్రూయల్ రాసిన పత్రిక 7:25 చదువుతున్నానో అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి. ఆ ఆనందం మీకు కూడా కలగాలి. ఈవెన్ యూ షుడ్ హావ్ దట్ జాయ్. జస్ట్ లిసన్ వన్స్ అగైన్ మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యు హావ్ ద బైబిల్ ప్లీజ్ టర్న్ హీబ్రూ 7:25. ఇఫ్ యు డోంట్ హావ్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మళ్ళీ ఒకసారి హీబ్రూయల్ రాసిన పత్రిక 7:25 ధ్యానిస్తుండగా మీరు జాగ్రత్తగా చూడండి, బైబిల్ తెరిచి చూడండి. ఒకవేళ బైబిల్ లేకపోతే మీరు ధ్యానంగా శ్రద్ధతో వినండి. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు, కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును ఎల్లప్పుడును సమర్థుడే. ప్రియులారా, దీనికంటే ఒక గొప్ప దేవుడు ప్రపంచములో ఎక్కడ ఉన్నాడండి? హూ ఈస్ అ గ్రేట్ గాడ్ లైక్ అంటు అవర్ గాడ్? మన యేసుక్రీస్తు లాగా ఇంకొక దేవుడు ఈ ప్రపంచములో ఎక్కడ ఉన్నాడండి? ఇస్ దేర్ ఎనీ గాడ్ లైక్ ద లార్డ్ జీసస్? నీ కోసం నా కోసం ఆయన నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హి ఇస్ ఇంటర్సీడింగ్ ఫర్ యు అండ్ ఫర్ మీ ఆల్ ద టైం. ఆయన ద్వారా రక్షణ పొందాలని కోరుకున్న వారి పక్షమున నిరంతరం ఇప్పుడు ఎల్లప్పుడును విజ్ఞాపన చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అండ్ హి ఇస్ అలైవ్ ఫర్ ఎవర్ టు ఇంటర్సీడ్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ యెట్ టు రిసీవ్ ద సాల్వేషన్ అండ్ టు ప్రే ఫర్ దెం ఫర్ ఎవర్. నువ్వు రక్షణ పొందాలని యేసుక్రీస్తే నీ కోసం ప్రే చేస్తా ఉంటే దానికంటే గొప్ప ఆనందం ఇంకా ఏముందండి? వాట్ ఎల్స్ కెన్ గివ్ యు గ్రేటర్ జాయ్ దన్ నోయింగ్ ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్ జీసస్ హింసెల్ఫ్ ఇస్ ప్రేయింగ్ దట్ యు మైట్ బి సేవ్డ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఇస్ లైక్ ఏ వెరీ వెరీ లవింగ్ మదర్ అట్ హోమ్. చూడండి, చెప్పాలంటే ఎలా ఉందంటే ఒక ప్రియమైనటువంటి తల్లి ఇంట్లో ఉన్నట్లయితే, a loving mother, she takes all the trouble to get up and clean and wash and cook and prepare a good meal. ఆ ప్రియమైనటువంటి తల్లి చేసేటువంటి పని ఏంటండి? ఉదయాన్నే లేవాలి, అన్ని సర్ది పెట్టాలి, అన్ని మరి ఊడవాలి, వంట చేయాలి, మంచి భోజనం సిద్ధపరచాలి. ఆ భోజనం a good loving mother prepares and she calls and invites the children, please come and eat. మంచి భోజనం కూడా చూడండి, మరి సిద్ధపరిచిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పిలుస్తుందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టెల్ యు, ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. నన్ను బాగా ప్రేమిస్తున్న ఒక వండామ నాకు ఇక్కడ ముత్తంగిలో ఉంది. దేర్ ఇస్ వన్ ఉమెన్ హూ రియల్లీ లవ్స్ టు కుక్ ఫర్ మీ. ఫాదర్లు అందరూ వచ్చి భోజనం చేస్తారు, కానీ నాకు ఆ పని ఈ పని, ఆ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ కాబట్టి నేను ఎప్పుడు భోజనానికి లేట్గా వస్తాను. దేర్ ఆర్ సో మెనీ ప్రీస్ హూ కెన్ ఈట్ అట్ ఎ టైమ్, బట్ సిన్స్ ఐఎమ్ హంగ్, సిన్స్ ఐఎమ్ హెల్డ్ అప్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ పీపుల్, ఐ గో టు ఈట్ లిటిల్ లేట్. ఆ వండం ఏం చేస్తుందంటే, యు నో వాట్ దట్ కుక్ డస్? బెన్నిఫార్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఆయన తినలేదే తినలేదే అని ఆమె నా కోసం వెయిట్ చేస్తా ఉంది. షీ విల్ కీప్ ఆన్ వెయిటింగ్, వెన్ విల్ ఫాదర్ బెన్నీ కమ్, హీ డిడ్ నాట్ ఈట్, హీ డిడ్ నాట్ ఈట్, షీ ఇస్ గోయింగ్ ఆన్ థింకింగ్ లైక్ దట్. మిగతా ఫాదర్లు అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది ఆమె? ఒక మంచిగా ఆ గిన్నెలో నా కోసం సపరేట్గా భోజనం అన్ని తీసి ఆ బళ్ళ మీద పెట్టి ఇంకా వెయిట్ చేస్తుంది. అండ్ వాట్ విల్ షీ డూ ఆఫ్టర్ ఆల్ ది అదర్ ప్రీస్ట్ ఫినిష్ దర్ ఈటింగ్? షీ విల్ కీప్ ఆల్ ద థింగ్స్ రెడీ ఫర్ మీ, ప్రిపేర్డ్, waiting for me to eat. One day aame oka maada cheppindi naaku. One day she said like this, father garandi, father, nenu ikkada vandi petti anni tini anni bowls ginnalanni kaaliga unte naaku anta aanandam untundi. Aame, father, if you eat everything that I cooked, I will have so much of joy within me. Edena okka koora gaani edo okati meer tinakkondala vadalesthe naaku anta baadha anipisvar untundi. If you do not eat something that I have prepared, father, I'll feel very sad. ఒక వండామ అంటుంది, ఫాదర్ మీరు తినకుండా కొద్దిగా గిన్నెలో అటు ఇటు బ్యాలెన్స్కి పెడితే, బాకీ పెడితే, మిగిలిస్తే నాకు బాధ ఆ రోజు. థింక్ అబౌట్ ఇట్, జస్ట్ కుక్ టెలింగ్ మీ, ఫాదర్, ఇఫ్ యూ డి నాట్ ఈట్ ఎనీ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ యూ ఆర్ ఇఫ్ యూ లీవ్ ఎనీథింగ్ యాజ్ వేస్ట్, ఐ విల్ ఫీల్ వెరీ సాడ్ దట్ డే. ఎప్పుడైతే నేను పెట్టిన అన్ని మీరు తినేసి గిన్నెలన్నీ ఖాళీగా పెడతారో నాకు చాలా ఆనందం ఉంది స్వామి. బట్ ఫాదర్, ఇఫ్ యూ ఈట్ ఎవ్రీథింగ్ దట్ ఐ ప్రిపేర్ అండ్ ఇఫ్ ఐ సీ ఆల్ ద ఎంప్టీ వెజల్స్, ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఫాదర్. ప్రిబిల్లారా,
ఒక తల్లిగా నీకు అటువంటి ఆనందం లేదా చెప్పండి? మై డియర్ మదర్స్, డోంట్ యు హావ్ సచ్ ఎ జాయ్ వెన్ యువర్ చిల్డ్రన్ ఈట్ లైక్ దట్? ఎ స్మాల్ క్వశ్చన్ టు ఆల్ ద మదర్స్ సిట్టింగ్ హియర్. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ ఒక ప్రశ్న అండి. విల్ యు నాట్ ఫీల్ రియల్లీ హ్యాపీ వెన్ యువర్ హస్బెండ్ అండ్ వెన్ యువర్ చిల్డ్రన్ కమ్ అండ్ రియల్లీ ఈట్ అండ్ ఎంజాయ్ వాట్ యు ప్రిపేర్? నీ యొక్క భర్త గాని, నీ యొక్క పిల్లలు గాని, నీ యొక్క చేతి వంట అంతా కూడా తినేసి ఆనందించినట్లయితే అది నీకు ఎంత ఆనందంగా ఉంటుందండి? ఆ సంతోషం లేని ఎవరైనా ఉంటే ఎత్తండి చేతులు. If there is somebody who do not rejoice at this, you can raise your hand. Okka chei paiki kanapadaledu. Not even one hand I see. Ante ardham entandi? What does that mean? నీకు ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే నీవు చేసిన వంట నీ భర్త నీ పిల్లలు ఆనందంతో తిని అమ్మా వంట ఎంత సూపర్ అని అంటే దానికంటే మిగిలిన ఆనందం ఏముందండి? When your husband or your children eat all the food and they say, "Mummy, today you cooked super." ప్రియ సహోదరి, ప్రియ సహోదరారా, వాక్యం ఏం సెలవిస్తుందంటే రక్షణ ప్రణాళిక అనే వంట యేసు క్రీస్తు చేసి ముగించాడు. My brother, my sister, the word of God says exactly like that. Even the Lord Jesus has completed the work of salvation. And he is waiting that you all come and receive this salvation in its full. మీరందరూ కూడా వచ్చి ఆ యొక్క రక్షణను పరిపూర్ణంగా పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒక తల్లిలాగా యేసుక్రీస్తు ఎంతగానో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు బిడ్డలారా. Just like that, mother, even the Lord Jesus will rejoice at your salvation. నీ భర్త వచ్చి కొద్దిగా టేస్ట్ చూసి ఇది అస్సలు బాగలేదు తీసుకెళ్ళి పెట్టు ఆ పందికి అంటే భార్యగా అమ్మగా నీకేనిపిస్తుంది? If your husband comes and grumbles at you and says this meals is not good, throw to the pigs, how will you feel? ఆ ప్లేట్లో నువ్వు వడ్డించే భోజనం వేసేసి నీ ముఖం మీద విసిరేస్తే నీకేనిపిస్తుంది? If your husband takes that food in the plate and throws at your face, how would you feel? నువ్వు ఇంట్లో వండుకున్న భోజనం అస్సలు తినకుండా వాడిపోయి హోటల్లో స్నేహితులతో ఫ్రెండ్స్తో తిని త్రాగి తిరిగితే భార్యగా నీకు ఏనిపిస్తుంది? If you're cooking all the delicious meals but your husband doesn't come home and is enjoying eating and drinking outside, how would you feel as a wife? ప్రియమలారా, రక్షణ యేసుకి తయారు చేసి పెట్టి ఆ రక్షణ పొందకుండా ఒక్కొక్కడు పందిలాగా కుక్కలాగా మూర్ఖులాగా తిరిగితే యేసుక్రీస్తుకు కూడా బాధ కలుగుతుంది. In the same way, my brother, my sister, even though the Lord Jesus has completed the work of the salvation, and if people run here and there like pigs and dogs and do not receive the salvation, even the Lord Jesus will feel sad. నువ్వు రక్షణ పొందాలని, నీవు బాగుపడాలని, సంతోషంగా ఉండాలని ఆయన ఇప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా నీ కోసం ప్రార్థన చేసే ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. The Lord Jesus is a person and is a mediator between God and man so that you will always receive the salvation of the Lord. ప్రియులారా, ఆ రక్షణ సంపూర్తిగా నువ్వు నేను పొందుకోవాలంటే మనకి కావాలి ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు. మై బ్రదర్, మై సిస్టర్, ఇఫ్ వి హావ్ టు రిసీవ్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ ఫుల్లీ, వి నీడ్ టు హావ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే ఆయన పంపించాడు ఉదారమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని. దట్ ఇస్ ద రీజన్ హి ఇస్ సెండింగ్ ద జెనరస్ హోలీ స్పిరిట్. ఈ దాహం నీకు ఉంటే చాలు. ఇఫ్ యు హావ్ దిస్ డిజైర్, దట్ ఇస్ సఫిషియెంట్. కేవలం ఆత్మని పట్టుకోండి, ఆత్మ నిన్ను నడిపిస్తాడు. జస్ట్ హోల్డ్ ఆన్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ లీడ్ యు. ఆత్మను పట్టుకోండి, నీకు ఎన్ని బలహీనతలు లోటుపాట్లు ఉన్నా సరే ఆ ఆత్మ నిన్ను నడిపిస్తాడు. ఇఫ్ యు హోల్డ్ ఆన్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, నో మ్యాటర్ హౌ వీక్ అండ్ ఫెయిల్ యు ఆర్, హీ విల్ లీడ్ యు. నో మ్యాటర్ హౌ అట్రాక్టివ్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఈస్, యెట్ యు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ లీడ్ యు. ఈ యొక్క లోకం ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విజయంలో నడిపిస్తాడండి. దట్స్ వై మై డియర్ ఫ్రెండ్స్, యు నీడ్ ద Holy Spirit first and foremost. కాబట్టి మొట్టమొదటిగా మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలండి. That's the reason today the ascension of the Lord into heaven we celebrate. అందుకనేనండి ఈ రోజు పరలోక ఆహారణం అనేటువంటి ఆ యొక్క పండుగను జరుపుకుంటున్నాము. And next Sunday is the feast of great Pentecost. వచ్చేటువంటి వారము మనం గొప్ప పెంటెకోస్ట్ పండుగను జరుపుకుంటున్నామండి. Reverend Father Cyril and Reverend Father Ravi and Reverend Father Benny, three anointed servants of God, will lead you into the anointing next Sunday.
ఆ యొక్క రోజు మరి అభిషక్తులైనటువంటి ఫాదర్ సిరిల్ గారు, అభిషక్తులైనటువంటి ఫాదర్ రవి గారు, అభిషక్తులైనటువంటి ఫాదర్ బెన్ గారు ఎప్పుడైతే అభిషేకంలో మిమ్మల్ని నడిపిస్తున్నారు, ముగ్గురు గురువులు ఇక్కడ నిలబడి ప్రిబిలారా వచ్చే ఆదివారం ఇక రాబోతున్న వేలాది సంఖ్యలో ఉన్నటువంటి మందిని అభిషేకం నడిపించడానికి ప్రార్థన చేస్తారు వచ్చే ఆదివారం. అండ్ నెక్స్ట్ సండే దీస్ త్రీ అనాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ప్రీస్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ గోయింగ్ టు లీడ్ ద థౌసండ్స్ ఆఫ్ పీపుల్ టు రిసీవ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే వచ్చే ఆదివారం ప్రిబిలారా తప్పకుండా మీరు కుటుంబ సమేతంగా మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరిని కూడా ఆహ్వానించుకొని తీసుకురండి. దట్స్ ది రీజన్ నెక్స్ట్ సండే యు హావ్ టు ఇన్వైట్ అండ్ గెట్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, బికాజ్ ఇఫ్ వన్ ఇస్ అనాయింటెడ్ అండ్ టచ్డ్ బై ద హోలీ స్పిరిట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ టు ద ఫ్రాన్ ఆఫ్ హ్యూమన్ సాల్వేషన్. ఎందుకంటే ఒక్కసారి గనక మనం పరిశుద్ధాత్మ స్పర్శను గనక పొందినట్లయితే ఆ యొక్క రక్షణ ప్రణాళికను పరిపూర్ణంగా పొందుతాము. బైబిల్ మూసివేసి అందులో నిలబడండి. Shall we close our Bibles and everybody please stand up. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని మూసివేసి ఈరోజు ఈ యొక్క సందేశాన్ని ముగించి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. Wherever you are kindly close your Bibles and stand up in the presence of the Lord. We are going to pray in the presence of the Lord. దేవుడు మనకి ఈరోజు మంచి సందేశాన్ని అందించి మనని ఆత్మదాహం కలిగించేలాగా చేశాడు. Today the Lord has given us a wonderful word and he has quenched our thirst today and he has given us the zeal for the Holy Spirit today. And it is for you and it is for me that he is seated at the right hand of God the Father. Aina kudi tandri kudi parshuvuna kurchunadi nee koraku naa korake. Therefore confidently we can go home today saying that Jesus is interceding for me. Kabatti chudandi manam andaram kuda intiki velthundaga dhairyam kaligi Yesu Prabhu naa koraku vignapana chestunnaru anatundi dhairyanni kaligi velavachandi. Only one thing you need to do is that we need to walk to that salvation Jesus has prepared for you. కాని నీవు నేను చేయవలసిన ఒకే ఒక పని ఏమిటంటే యేసు ప్రభు నీ కొరకు చేసి పెట్టినటువంటి రక్షణ ప్రణాళికను ఆ యుద్ధకు ఆ రక్షణ యుద్ధకు రావాలి. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. Close your eyes and raise both of your hands. మీరు ఎక్కడ ఉన్నా సరే రెండు చేతులు జోడించుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఈ రోజు మనం ధ్యానించిన సందేశము మీకు ఏం అర్థమైంది, మీకు ఏది మీ మనసుకు తగిలింది, ఏది మీకు ఆలోచన కలిగించింది, మీకు ఏది నచ్చింది అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. As you join your hands and close your eyes, you have heard the word of God. And as you heard the word of God, what is the word that has touched you? What is the word that has invoked your spirit? What is the word that has made you to think about the spirit of God? Think about these things now. కేవలం ముత్తంగి వచ్చామా, వాక్యం విన్నామా, కూర్చున్నామా, వెళ్ళామా అని కాదు. It's not about coming to Muthangi, did I listen to the word of God, did I attend the prayer and did I go back home. No, it's not about that. Okka sari mee manasakshi parichalinchu chudu ee 2 gantala sepu manam dhyanichina vakyamulo meeku edi nachindi. Search your heart for a minute and this 2 hours of the word of God, what is the word that has touched you? Nee hrudayaniki edi tagilindi? What is the word that has touched your heart today? Elandi prerana devuni aatma meeku kaliginchadu? What kind of inspiration did the spirit of God give you today? Elandi manchi aalochana devuni aatma meeku ichchadu? What kind of good thought did the spirit of God give you today? Just remain silently for 1 minute. Oka nimshamo nishabdamga nilchi undamo. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పండి. యెషయా, 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 నా మంచి దైవమా, నా మంచి దైవమా, నన్ను ప్రేమిస్తున్నవాడా, నన్ను ప్రేమిస్తున్నవాడా,
నా కోసము కల్వరి సిలువలో ప్రాణమిచ్చినవాడా నా కోసము మృతులలో నుండి మూడవనాడు లేచినవాడా నా కోసము తండ్రి కుడి ప్రక్కకి ఆరోహణమైన వాడా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నా కోసము నిరంతరము ప్రార్థన చేయువాడా పరిశుద్ధాత్మను నా కోసము పంపించువాడా మీకే స్తోత్రము మీకే ఆరాధన యేసయ్యా ఈ ఆదివారము ఈ సన్నిధికి రావటానికి ప్రేరణ నాకు కలిగించినందుకు స్తోత్రమయ్యా ఒక మంచి అవకాశము నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా నాతో మాట్లాడినందుకు స్తోత్రం దేవా యేసయ్యా ఈ రోజు నేను ధ్యానించిన ఆ వాక్కు నాలో పని చేయునుగాక సాతాను నీ వాక్యమును దొంగలించకుండా మీ పరిశుద్ధ సిలువతో నన్ను ముద్రించండి నీ పరిశుద్ధ రక్తముతో నన్ను ముద్రించండి ఆ దేవుని యొక్క వాక్కు 30 దందలుగా 60 దందలుగా 100 దందలుగా నాలో పని చేయునుగాక నాలో ఫలించునుగాక నాలో బలపడునుగాక యేసయ్యా వచ్చే ఆదివారము పంతకోస్ పండుగ రోజు ఆ పరిశుద్ధాత్మను సమర్థిగా పొందుకోవటానికి నన్ను తయారు చేయండి ప్రభువా వచ్చే ఆదివారము పరిశుద్ధాత్మ పండుగ రోజు ఈ ఆలయానికి రాబోతున్న వారందరినీ ఇప్పుడే దీవించండి ఇప్పుడే నడిపించండి ప్రభువా రక్షణ పొందుకోవటానికి దేవుడు చేసిన ప్రణాళిక సాతాను నాశనం చేయకుండా సాతాను ప్రణాళికలను నేను బంధిస్తూ ఉన్నాను నేను తరిమేస్తూ ఉన్నాను యేసయ్యా ఈ రోజు నుండి వచ్చే ఆదివారం వరకు నేను ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ నా వెంట వచ్చునుగాక ప్రభువా వేల సంఖ్యలో అనేక బిడ్డలు నీ సన్నిధికి వచ్చి పంతకోసు పండుగ రోజు పరిశుద్ధ అభిషేకమును పొందునుగాక తండ్రి కుడి ప్రక్కన నా కోసము ప్రార్థన చేయుచున్నా నా మధ్యవర్తి అయిన యేసయ్యా ఆత్మలో నీతో ఏకమై ఇక్కడ నేను చేస్తున్నా ప్రార్థనలు నీ దివ్య సన్నిధికి చేరునుగాక మంచు వలె వర్షము వలె నీ ఆత్మ అందరిపై కృమరించబడాలి మంచు వలె వర్షము వలె నీ ఆత్మ అందరిపై దిగి రావాలి మంచు వలె వర్షము వలె నీ ఆత్మ అందరిపై దిగి వచ్చునుగాక
నువ్వు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక అందరూ పొందుదురుగాక. రక్షణ కార్యము జరుగునుగాక. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి lifting up both of your hands ee aadivaram ikkadiki vachina mee okkokkaru mee kutumbamu kutumba sabhyulu alage vache aadivaram pentecost pandaga roju ikkadiki raabothunnattu velaadi mandi prajalani uddeshinchi yesu christu laaga rendu chethulu paiki leppi andari pai aatma krumarinchabadalani aatma varshamu undalani chethulu paiki leppi sudinchu hallelujah 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 sudinchu sudinchu praise him praise him praise him hallelujah hallelujah praise him hallelujah 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 sudinchu sudinchu hallelujah praise him hallelujah 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 అందరం మోకరించి చేతులు జోడించి ప్రభువా నీ ఆత్మతో నన్ను దీవించమని ప్రార్థన చేసుకుందాం. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధ మిమ్మందరిని దీవించి అభిషేకముతో నింపి రక్షణ కార్యమునకు నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అక్షయ, నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. నాది నేను ఇప్పుడు 10th కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంటర్ జాయిన్ అవుతున్నాను. నేను 10th చదివేటప్పుడు సండే నేను అసలు చర్చ్కి అటెండ్ అవ్వలేదు. కానీ ఎగ్జామ్స్ ముందు నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. 9 points ఎబో వస్తే నేను ముత్తంగికి వచ్చి సాక్ష్యం చెప్తానని మొక్కుకున్నాను. అయినట్టుగానే 9.5 వచ్చింది. ఈ చిన్న సాక్ష్యాన్ని నేను దేవుడికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీకు చేదోడు వాదోడుగో ఉన్నాను అనే వాగ్దానముని ఈ సహోదరి జీవితంలో నెరవేర్చిన యేసుకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునిస్తుందామా. అందరికి వందనాలు. నా పేరు అరుణ్ కుమార్, నేను అల్వార్ నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ కంపెనీలో. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది, బ్యాంక్లో జాబ్ చేయాలని నా కోరిక. అయితే నేను చదివిన చదువుకి కాకుండా వేరే జాబ్ చేస్తున్నాను ఇంతకుముందు. అయితే జనవరి 30వ తారీఖు ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్లో ఇంటర్వ్యూస్ ఉండే ఇక్కడ హైదరాబాద్లో. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళానండి, ప్రేయర్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళా. ఆ రోజు 930 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళా, చాలా భయం వేసింది సెలెక్ట్ అవుతానో లేదో అనుకొని. తర్వాత ఆ రోజు 2 rounds క్లియర్ అయినాయి. క్లియర్ అయిన తర్వాత ఒక 1 week తర్వాత మళ్ళీ కాల్ చేస్తామన్నారు. మళ్ళీ వెళ్ళాను, అప్పుడు 5 rounds క్లియర్ అయినాయండి, సెలెక్ట్ అయినామని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు మార్చ్ 15th మీరు జాయిన్ అవ్వాలన్నారు. తర్వాత నేను ఇంతకుముందు చేసే కంపెనీలో రిజైన్ చేస్తే వాళ్ళు నాకు 16th దాకా నేను జాబ్ చేయాలి, 16th లాస్ట్ వర్కింగ్ డే అన్నారండి. 16th ముందు నేను ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలని అన్నారు. అయితే వీళ్ళకి నేను మెయిల్స్ చేశాను, కాల్ చేశాను. వాళ్ళు 15th కంపల్సరీ జాయిన్ అవ్వాలి, మీ ట్రైనింగ్ అంతా షెడ్యూల్ అయింది అన్నారు. తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. అయితే 15th అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ నేను చాలా మెయిల్స్ కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను. ఇంకా చేతికొచ్చిన అవకాశం పోయిందని చాలా బాధతోటి మార్చ్ 15th అదే ఆదివారం 18th వచ్చి ఇక్కడ ముత్తంగికి వచ్చి ప్రేయర్ చేసుకున్నానండి. కన్నీటితో ప్రేయర్ చేశాను, విషయాన్ని సాక్షిగా మారుతాను, నాకు ఎలాగైనా పోయిన అవకాశాన్ని తిరిగి అందించమని వేడుకున్నానండి. ఆ రోజు ఆదివారం నేను ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే మండే రోజు 2 o'clock లోపల వాళ్ళే నాకు మెయిల్ చేసి మీరు వచ్చి జాయిన్ అవ్వండి, మీ డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చుకోమని చెప్పారండి. 22nd March నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2 months అయిందండి.
ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకులో నాకు జాబ్ ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప కార్యం అండి. ప్రభుని నమ్మినచో ఆయన మన కార్యములు తప్పకుండా అసాధ్యమైనప్పటికీ కూడా సాధ్యం చేస్తారు అని ఈ సహోదరుని జీవితం ద్వారా నెరవేర్చిన యేసయ్యకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. మా దెబ్బనూరు. మా పెద్ద బాబుకు నవోదయ ఎగ్జామ్ రాపిస్తే సీట్ రాలేదు. ఇప్పుడు మా చిన్న బాబు కన్నా సీట్ రావాలని పోయిన వారము ప్రేయర్లో నేను ఏడ్చుకుంటా యేసయ్య ప్రేయర్ చేసిన. మా చిన్నబాబుకు సీట్ వస్తే సాక్ష్యం చెప్తానని చెప్పిన. దేవుడు మా చిన్నబాబుకు సీట్ తెప్పించాడు. యేసయ్యకు వందనాలు. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రార్థనలు ప్రభుని ఏమి కోరినను తప్పక మీరు పొందుతారని ఈ సహోదరి సాక్ష్యం ద్వారా నిరూపించిన యేసయ్యకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనిత. నేను స్నాప్పు వచ్చాను. మా అక్కకి మా బావ ఇద్దరు గొడవలు పడ్డారు. ఇద్దరు గొడవలు పడితే మా అక్క టాబ్లెట్లు వేసుకుంది, ఎన్బై టాబ్లెట్లు వేసుకుంది. దానికి ఏం కావాలి అనుకు ప్రార్థన చేసుకున్నాను. నేను మిగతా నాకు ఇంట్లో డోర్ పెట్టుకుని వేసుకుంది. నేను డ్యూటీ నుంచి వచ్చాను. వచ్చేసరికి తెలియలేదు నాకు, ఏం తెలియదు ఆమె ఏం వేసుకుంది కూడా తెలియదు. మేము ప్రే చేసుకున్నా, ప్రే ఏమైంది దేవుడా అని ప్రే చేసుకున్నా. ఆయన డోర్ వస్తలేదు, ఎంత తీసినా డోర్ వస్తలేదు. తర్వాత డోర్ ఎలా వచ్చిందో తెలియదు నాకు. ఇక హాస్పిటల్లో తీసుకెళ్ళినాము. 5:30కి టాబ్లెట్లు మింగింది. మేము 6:30కి హాస్పిటల్లో తీసుకెళ్ళినాము. డాక్టర్ అన్నాడు ఈమె కోమలో పోయేది ఉన్నది, ఏమైంది తెలియదు ఈమెకి అన్నాడు. ఏమయ్యేది తెలియదు అన్నాడు. నేను మస్తు ఏడుచుకుంటే ప్రే చేసిన. తెల్లారి శుక్రవారం ఉండే నేను ఇక్కడ వచ్చి ప్రే చేసుకుని వాటర్ ప్రే చేసుకుని తీసుకెళ్ళినా. ప్రే చేసి తీసుకెళ్తే తాపిన నీళ్ళు ఈమె కోమలు పోదు ఏం పోదు మంచిగా ఉన్నది తీసుకెళ్ళి వచ్చి మీ ఇంటికి అన్నాడు. ఏం జరగలేదు, మంచిగా ఉన్నది. ఎంత గొప్ప కార్యం అండి. ఈ సహోదరి చెప్పిన సాక్ష్యం మీకు అర్థమైందో లేదు. ఈ సహోదరి అక్క 80 టాబ్లెట్లు మింగింది. మింగి గంట తరువాత తను కోమాలో వెళ్ళిన పరిస్థితిలో ఉంది. తను కళ్ళు తెరవలేదు. కానీ ఆ సహోదరిని వారు వైద్యశాలకు తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు, అంటే తీసుకొని వెళ్లే ముందు, ప్రతి శుక్రవారం ఆ సహోదరి ఇక్కడికి వచ్చి ప్రార్థన తైలం మరియు ప్రార్థించిన ఆశీర్వాద నీళ్లను తీసుకొని వెళ్ళేదట. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిన ఆ నీళ్ళను ఆ సహోదరికి తాగించింది. త్యాగించిన తర్వాత వాళ్ళు వైద్యుల చెంతకు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఈ సహోదరిని చూసి, ఈ సహోదరికి ఎటువంటి సమస్య లేదు, ఇక మీరు సంతోషంగా తీసుకొని వెళ్ళవచ్చని చెప్తున్నారు. గట్టిగా చెప్పటికొట్టు ప్రభుని స్తుతించుదామా. తల్లి నిన్ను మరిచినా నేను మాత్రం నిన్ను మరవనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు ప్రభు మనని తల్లిలా లాలించి తండ్రిలా ఓదార్చి మనందరి అవసరాలు తీరుస్తారనే గట్టి విశ్వాసంతో మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదామా.